हाई स्टूडेंट्स वेलकम टू दि चैनल फिजिक्स विद किरण कुमार। ई रोज मनम चेप्पुकोबोये टापिक रे ऑप्टिक्स लो नेक्स्ट टापिक अम्मा पावर ऑफ लेंस इंका कॉम्बिनेशन ऑफ लेंस चेप्पुकुंदाम इंका कटिंग ऑफ लेंस लेंस नि अड्डंगा नरिगिते एमवुतुंदी निलुवुगा नरिगिते एमवुतुंदी ओके इंका सिल्वरिंग ऑफ लेंस ई नालुगु टापिक्स चेयडं ट्राई चेस्तामा ई वीडियोलो मैक्सिमम कंप्लीट अयिपोतुंदी कूडा नालुगु टापिक्स सो फस्ट नेनु पावर ऑफ लेंस तो स्टार्ट चेस्तानु अम्मा ओके What is power of lens? Actually, power of lens అనుకుంటా నేను power of optical instrument అంట ఇలా డిఫైన్ చేస్తా అమ్మ అంటే ఇక్కడ power of optical instrument అంటే అది lens కావచ్చు mirror కావచ్చు ఏదైనా కావచ్చు power of optical instrument అంటే ఏంటమ్మా అది lens కావచ్చు mirror కావచ్చు ఓకే సో దానికి నేను డెఫినేషన్ చెప్తా అమ్మ దానికి డెఫినేషన్ చెప్తా power of optical instrument అంటే ఒక లైట్ని ఒక లైట్ రేని ఒక లైట్ రే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ మీద పడినప్పుడు ద ఎబిలిటీ టు డీవియేట్ ఇట్స్ పాత్ ఈజ్ కాల్డ్ పవర్ ఓకే అమ్మా ఆ లైట్ రేని ఎంతవరకు అది డీవియేట్ చేయగలుగుతుంది ఎంతవరకు అది డీవియేట్ చేయగలుగుతుంది దాన్నే మనం ఏమంటాం అమ్మా దాన్నే మనం ఏమంటాం పవర్ అంటాం సో డెఫినేషన్ అలా రాద్దాం అమ్మా It is the ability of an optical instrument, okay, to deviate a light ray falling on it. ఈ రకంగా నేను డెఫినేషన్ చెప్తున్నా ఓకే అయితే జనరల్గా ఒక కన్వెన్షన్ కూడా ఫాలో అవుతారమ్మా కన్వెన్షన్ ఏంటంటే ఇఫ్ ద ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ కన్వర్జింగ్ బిహేవియర్ దెన్ ద పవర్ ఆఫ్ దట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ పాజిటివ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క బిహేవియర్ కనుక డైవర్జింగ్ అయితే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నాం అది మిర్రర్ కావచ్చు లెన్స్ కావచ్చు ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క బిహేవియర్ డైవర్జింగ్ నేచర్ అదే నేచర్ నేచర్ కనుక డైవర్జింగ్ అయితే దాని పవర్ మనం ఏమంటాం అంటే నెగిటివ్ అంటాం అది ఇలా రాద్దాం కింద నేచర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది కన్వెన్షన్ అన్నమాట సైన్ కన్వెన్షన్ లాగా ఇది ఒక కన్వెన్షన్ ఓకే నేచర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ కనుక కన్వర్జింగ్ అయితే ఇలా రాస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా ఉంటుందండి దీని మీరు వర్డ్స్లో కూడా రాసుకోండి కన్వర్జింగ్ డైవర్జింగ్ అంటే ఐడియా ఉంది కదమ్మా కన్వర్జింగ్ అంటే ప్యారలల్ లైట్ రేస్ని ఒక చోటకి ఇలా కన్వర్జ్ చేస్తుంది డైవర్జింగ్ అంటే ఇలా విడిపోయేలా చేస్తుంది కన్వర్జింగ్ అంటే కలిసేలా చేస్తుంది డైవర్జింగ్ అంటే విడిపోయేలా చేస్తుంది అలా కన్వర్జింగ్ నేచర్ కనుక ఉంటే పవర్ ఏమవుతుందమ్మా పవర్ ఈజ్ పాజిటివ్ పవర్ ఆఫ్ దట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ పాజిటివ్ ఒకవేళ డైవర్జింగ్ నేచర్ అయితే నెగిటివ్ పవర్ ఈజ్ నెగిటివ్ ఓకే మా పాయింట్ గుర్తుపెట్టుకోండి సో పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటమ్మా పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి ఇట్ ఈస్ ది ఎబిలిటీ టు డైవర్జ్ ఆర్ కన్వర్జ్ అలానే చెప్పొచ్చు ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ టు డైవర్జ్ ఆర్ కన్వర్జ్ లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్ యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్లో అలాగే ఉంటుంది అనుకుంటా ఇట్ ఈస్ ద టెక్స్ట్ బుక్స్లో కానీ మెటీరియల్స్లో కానీ అలా ఉంటుందమ్మా ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్ ది లైట్ రేస్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నా లెన్సా ఏంటా అనేది సెకండరీ ఓకే సరే ఫస్ట్ నేను లెన్స్ గురించి చెప్తామ్మా కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాను నేను కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాను ఓకే సో కాన్వెక్స్ లెన్స్కి ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్ ఇది ఓకే ఒక లైట్ రే దీని ఫోకస్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం అమ్మా దీని ఫోకస్ ఇది ఆప్టికల్ సెంటర్ అనుకుందాం పి అనేది ఆప్టికల్ సెంటర్ దీని ఫోకస్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం ఒక లైట్ రే వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద ప్యారలల్గా వచ్చి ఇలా పడింది ఏం జరుగుతుందమ్మా దిస్ లైట్ రే విల్ పాస్ త్రూ ది ఫోకస్ అంతే కదా కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం
కాన్వెక్స్ లెన్స్ మీద ఒక లైట్ రే ప్యారలల్గా వచ్చి పడింది, ఏం జరుగుతుంది అది? ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్. ఓకే, యాక్చువల్గా ఒరిజినల్గా దీన్ని పాత్ అంటాం, ఇది ఒరిజినల్గా దీని పాత్ ఇది, ఒరిజినల్గా దీని పాత్ ఇది. ఓకే, ఈ యాంగిల్ నేను తీటా అనుకుంటా, ఈ యాంగిల్ నేను తీటా అనుకుంటున్నా. ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఫోకల్ లెంగ్త్ ఎఫ్ఏ కదా, ఈ డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ఏ కదమ్మా, స్మాల్ ఎఫ్. ఓకే, ఈ హైట్ని హెచ్ అనుకుందాం, ఈ హైట్ని ఏమనుకుంటున్నామ్మా? హెచ్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, పవర్ ఆఫ్ ఎ లెన్స్కి, లేదా పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ లో కాన్కేవ్ లెన్స్ ఏదైనా కావచ్చు, పవర్ ఆఫ్ లెన్స్కి నేను ఒక ఫార్ములా డిరైవ్ చేస్తున్నామ్మా. దానికి ఇదంతా చేస్తున్నా, పవర్ ఆఫ్ లెన్స్కి నేను ఒక ఫార్ములా డిరైవ్ చేస్తున్నాను. అండ్ పవర్ ఆఫ్ లెన్స్ ఇదేంటి, థియరిటికల్ ఇదమ్మా, అనలిటికల్గా పవర్ ఆఫ్ లెన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఓకే, రైట్, సరే అమ్మా. ఓకే, ఈ యాంగిల్ తీటా కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటానే అవుతుంది కదా, ఈ యాంగిల్ తీటా అమ్మా, సో ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా తీటానే అవుతుంది కదా. దీని నుంచి టాన్ తీటా వాల్యూ ఏమవుతుంది? టాన్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మా? ఆపోజిట్ సైడ్ హెచ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎఫ్, టాన్ తీటా ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్. సో హెచ్ అనే హైట్కి టాన్ ఆఫ్ డీవియేషన్ ఎంత వచ్చింది అంటే హెచ్ బై ఎఫ్. నాకు హెచ్ అనే హైట్కి కాదు, నాకు ఫర్ యూనిట్ హైట్ కావాలి, ఫర్ యూనిట్ హైట్ అంటే ఏంటమ్మా? హెచ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. హెచ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే టాన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? టాన్ తీటా ఇస్ నథింగ్ బట్ 1/f. దీన్ని మనం పవర్ ఆఫ్ లెన్స్ పి అంటాం అమ్మా, దీన్నే మనం పవర్ ఆఫ్ లెన్స్ పి అంటాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ లెన్స్ పి. ఓకే, ఇది అనలిటికల్ ట్రీట్మెంట్. ఇందా చెప్పింది నేను ఏమంటారు దాన్ని, థియరిటికల్ స్టేట్మెంట్ ఇది, ఇదేమి అనలిటికల్. మరి పవర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, పవర్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి కదా. అది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా అనమాట, ఏంటది? పి ఈక్వల్ టు 1/f, పి ఈక్వల్ టు 1/f. ఇది ఏ లెన్స్ అయినా, కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా కరెక్ట్ అమ్మా. పి ఈక్వల్ టు 1/f పవర్ ఆఫ్ లెన్స్ అని రాస్తా, పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా పి ఈక్వల్ టు 1/f. మరి యూనిట్ ఏమవుతుంది, యూనిట్ ఏమవుతుందమ్మా? ఎస్ఐ యూనిట్ రాద్దాం. ఫోకల్ లెంగ్త్ ఎస్ఐ యూనిట్ ఫోకల్ లెంత్ అంటే మన లెంగ్త్ కాబట్టి యూనిట్ ఏమవుతుంది? 1/m, 1/length కదా, కాబట్టి 1/m అవుతుంది. అంటే యూనిట్ మీటర్ ఇన్వర్స్, దీన్నే డయాప్టర్ అని కూడా అంటారమ్మ. ఓకే, సో పవర్ ఆఫ్ లెన్స్ ఎందులో మెజర్ చేస్తారు అంటే డయాప్టర్స్లో మెజర్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. పవర్ ఆఫ్ లెన్స్, పవర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఎందులో మెజర్ చేస్తారు అంటే డయాప్టర్స్. డయాప్టర్ అంటే ఏంటి? మీటర్ ఇన్వర్స్, మీటర్కి ఇన్వర్స్ అన్నమాట. డయాప్టర్ అంటే ఏంటమ్మా? మీటర్కి ఇన్వర్స్. ఓకేనా? సో ఇక్కడ ఒక ఫార్ములా డిరైవ్ చేస్తాం, ఈ ఫార్ములా నుంచి మనం పవర్ ఆఫ్ లెన్స్ని ఇంకో విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఏంటది? ఇట్ ఈస్ ద టాన్ ఆఫ్ ది డీవియేషన్ యాంగిల్. పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటమ్మా? పవర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటది? ఇట్ ఈస్ ద టాంజెంట్, లేదా ఇట్ ఈస్ ద స్లోప్, అలానే చెప్పొచ్చు. టాన్ అంటే ఏంటి? స్లోప్. ఇట్ ఈస్ ద టాంజెంట్ ఆఫ్ డీవియేషన్ యాంగిల్ వెన్ ఎ లైట్ రే ఫాల్స్, వెన్ ఎ లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫాల్స్ ఆన్ ది లెన్స్ అట్ ఎ యూనిట్ హైట్. ఫాల్స్ ఆన్ ది లెన్స్ అట్ ఎ యూనిట్ హైట్. టెన్త్ క్లాస్లోనో నైన్త్ క్లాస్లోనో ఈ డెఫినేషన్ చదువుకుని ఉంటారమ్మా మీరు, టెన్త్లోనో నైన్త్లోనో ఈ డెఫినేషన్ చదువుకుని ఉంటారు. నాకు ఐడియా లేదు కానీ ఎప్పుడు ఉంటుందో ఈ డెఫినేషన్ చదువుకుని ఉంటారు. ఓకే, పవర్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద టాంజెంట్ ఆఫ్ డీవియేషన్ యాంగిల్ ఆఫ్ ఎ లైట్ రే, ఆఫ్ ఎ ప్యారలల్ లైట్ రే, ఆఫ్ ఎ లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఎట్ ఏ హైట్. ఎంత హైట్ అమ్మా? ఎట్ ఏ హైట్, ఎట్ ఏ యూనిట్ హైట్ ఆన్ ఏ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్, ఆన్ ది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ మీద యూనిట్ హైట్లో పడుతున్న లైట్ యొక్క డీవియేషన్ యాంగిల్ తీసుకొని ఆ డీవియేషన్ యాంగిల్ టాంజెంట్ కనుక క్యాల్కులేట్ చేస్తే అదే పవర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ కన్వెన్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇది కన్వర్జింగ్ లెన్స్ కదమ్మా, కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్. మరి పాజిటివ్ వచ్చిందా లేదో చూద్దామా. ఇక్కడ పి ఈక్వల్ టు 1/f, ఎఫ్ పాజిటివే కదా, ఇక్కడ లైట్ రే ఎలా వస్తుంది?
అదే కాన్వెక్స్ లెన్స్ అయితే ఫోకస్ వెనక్కి ఉంటుంది సో నెగటివ్ సారీ సారీ కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్కి ఫోకస్ వెనక్కి ఉంటుంది అప్పుడు ఏమవుతుందమ్మ పవర్ నెగటివ్ అవుతుంది కాన్వెక్స్ లెన్స్కి ఫోకస్ ఇటు ఉంది ఓకే లైట్ రేట్ ఉంది ఫోకస్ కూడా ఇటు మెజర్ చేస్తున్నాం సో పాజిటివ్ వాల్యూ కాబట్టి ఓవరాల్ పవర్ పాజిటివ్ వాల్యూ వస్తుంది ఓకే నెక్స్ట్ మనం ఏం చేద్దాం కాన్వెక్స్ ఇప్పుడు ఈ లెన్స్కి రాసాం ఓకే బాగానే ఉంది లెన్స్కి రాసాం ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఒకసారి నేను కాన్కేవ్ మిర్రర్కి రాస్తా కాన్వెక్స్ మిర్రర్కి రాస్తా కాన్వెక్స్ మిర్రర్ ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా కదా సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్కి రాస్తాము ఫార్ములా సేమ్ ఇదే విధంగా ఫార్ములా డిరైవ్ చేయడానికి ట్రై చేస్తాం ఏమొస్తుందో చూద్దాం ఓకే అమ్మ ఇదిగోండి ఒక కాన్వెక్స్ మిర్రర్ టింగ్ 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 సిల్వర్ కోటింగ్ ఓకే డింగ్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది పోల్ పి ఓకే అమ్మ దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం ఓకే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అక్కడెక్కడ ఉందనుకుందాం ఫోకస్ కూడా ఎక్కడెక్కడ ఉంటుంది కదమ్మ ఓకే చూడమ్మ ప్యారలల్గా వచ్చిన లైట్ రే డింగ్ అని దీని మీద పడి ఇది మిర్రర్ అమ్మ లెన్స్ కదా ఇది ఇదేంటిది మిర్రర్ ప్యారలల్గా వచ్చిన లైట్ రే ఈ మిర్రర్ మీద పడిన తర్వాత ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది ఎంత యాంగిల్తో పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ఇలా గనక మనం వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే అదొక పాయింట్ నుంచి పాస్ అవుతుంది దాన్నే మనం ఫోకస్ అంటాం అదొక పాయింట్ నుంచి పాస్ అవుతుంది దాన్నే మనం ఫోకస్ అంటాం ఓకే అమ్మ క్లియర్ ఓకే సో ఈ యాంగిల్ తీటా అనుకుంటే ఈ యాంగిల్ తీటా అవుతుంది ఈ యాంగిల్ తీటా అనుకుందాం ఓకే ఒరిజినల్ డైరెక్షన్ ఇది ఫైనల్గా ఇలా వెళ్ళింది సో ఆ యాంగిల్ తీటా అదే డీవియేషన్ అమ్మ ఆ యాంగిల్ తీటా అనుకుందాం ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది ఓకే ఈ హైట్ని మనం హెచ్ అనుకుందాం దీని నుంచి ట్యాన్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మ దీని నుంచి ట్యాన్ తీటా వాల్యూ ఏమవుతుంది చూడండి ఒకసారి ట్యాన్ తీటా వాల్యూ ఏమవుతుంది హెచ్ బై ఎఫ్ అంతే కదా ఈ డిస్టెన్స్ ఎఫ్ కదా సో హెచ్ బై ఎఫ్ ఓకే ఫర్ యూనిట్ హైట్ అదే కదా మనకు కావాల్సింది ఫర్ యూనిట్ హైట్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 1/f దీన్నే పవర్ ఆఫ్ లెన్స్ అందామా పవర్ ఆఫ్ మిర్రర్ అందామా దీన్నే పవర్ ఆఫ్ మిర్రర్ అందామమ్మా అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటి చూద్దాం రండి ఒకసారి అర్థం చేసుకోండి అమ్మా అది స్ట్రైట్ లైన్ అది ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది కాన్వెక్స్ మిర్రర్ అనేది వాట్ కైండ్ ఆఫ్ ఎ మిర్రర్ ఇట్ ఈస్ అ డైవర్జింగ్ మిర్రర్ ఓకే అమ్మా కాన్వెక్స్ మిర్రర్ అనేది ఏం చేస్తుందమ్మా లైట్ని డైవర్జ్ చేస్తుంది కన్వర్జ్ చేయదు కాన్కేవ్ మిర్రర్ చూడమ్మా మిర్రర్లో కేస్ రివర్స్ అవుతుంది కాన్వెక్స్ లెన్స్ ఏమో కన్వర్జింగ్ లెన్స్ కానీ కాన్వెక్స్ మిర్రర్ డైవర్జింగ్ మిర్రర్ ఓకే చూడండి లైట్ డైవర్జ్ అవుతుంది ఇంకో ప్యారలల్ లైట్ రే ఇక్కడ తీసుకున్నారనుకోండి అది ఇలా వస్తుంది అంటే ఈ రెండు లైట్ రేస్ ఇలా డైవర్జ్ అవుతున్నాయి అదే కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నారనుకోండి అది కన్వర్జింగ్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్ మిర్రర్ అర్థం చేసుకుందాం కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ డైవర్జింగ్ మిర్రర్ డైవర్జింగ్ మిర్రర్ ఓకే 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 అంత బాగానే ఉంది ఇప్పుడు మనకు ఫార్ములా ఏమొచ్చింది పి ఈక్వల్ టు 1/f వచ్చింది సైన్ కన్వెన్షన్ ప్రకారం ఎఫ్ అనేది పాజిటివా నెగిటివా ఎఫ్ అనేది పాజిటివా నెగిటివా ఇట్ ఈస్ పాజిటివ్ వాల్యూ చూడండి లైట్ రే ఈ డైరెక్షన్లో ఉంది ఫోకస్ కూడా అటే ఉంది ఫోకస్ కూడా అటే ఉందమ్మా సో ఈ కాన్వెక్స్ మిర్రర్ అనే దానికి ఫోకస్ పాజిటివ్ సో ఓవరాల్గా పవర్ కూడా ఏమైందమ్మా పాజిటివ్ వచ్చింది ఓవరాల్గా పవర్ కూడా పాజిటివ్ వచ్చింది బట్ కాన్వెక్స్ మిర్రర్ అనేది ఎటువంటి మిర్రర్ ఇట్ ఈస్ అ డైవర్జింగ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ అనేది ఎటువంటి మిర్రర్ అమ్మా ఇట్ ఈస్ అ డైవర్జింగ్ మిర్రర్ డైవర్జింగ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్కి ఏం రావాలి వాల్యూ నెగిటివ్ రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది పాజిటివ్ వచ్చింది అందుకని ఈ సైన్ కన్వెన్షన్ సాటిస్ఫై అవ్వడం కోసం మిర్రర్కి ఫార్ములా ఈ విధంగా రాశారమ్మా పి ఈక్వల్ టు -1/f అని రాశారు అదే తేడా ఓకేనమ్మా అమ్మ లెన్స్ ఏ లెన్స్ అయినా కానివ్వండి కాన్వెక్స్ లెన్స్ కానివ్వండి కాన్కేవ్ లెన్స్ కావండి పి ఈక్వల్ టు 1/f
మిర్రర్ కు వచ్చేటప్పటికి మైనస్ వన్ బై ఎఫ్ అని రాయాలి, గుర్తుపెట్టుకోండమ్మా. మిర్రర్ కి మైనస్ వన్ బై ఎఫ్, మైనస్ వన్ బై ఎఫ్ ఎందుకు? సైన్ కన్వెన్షన్ ఫాలో అవడం కోసం అమ్మా, సైన్ కన్వెన్షన్ ఫాలో అవడం కోసం ఇదంతా. మిర్రర్ కి మైనస్ వన్ బై ఎఫ్, ఇదేంటిది లెన్స్ కి ప్లస్ వన్ బై ఎఫ్. గుర్తుంటుంది కదా, గుర్తుంటుంది కదా అమ్మా. సైన్ కన్వెన్షన్, ఒక సైన్ కన్వెన్షన్ అనుకున్నారు సైంటిస్టులు అందరూ కలిసి, ఆ సైన్ కన్వెన్షన్ ఫాలో అవడం కోసం ఇదిగోండి పవర్ పి ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎఫ్ అంతే. ఓకే అమ్మా, సో ఈ డెఫినేషన్, ఈ సైన్ కన్వెన్షన్, ఓకే ఈ ఫార్ములా పి ఈక్వల్ టు వన్ బై ఎఫ్ లెన్స్కి, మిర్రర్కి ఏమో పి ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎఫ్, అది ఏ మిర్రర్ అయినా కానివ్వండి, కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్, పి ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎఫ్. కాన్వెక్స్ లెన్స్ అయితే, లెన్స్ అయితే పి ఈక్వల్ టు వన్ బై ఎఫ్, అది ఏ లెన్స్ అయినా కానివ్వండి. ఓకే ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూడండమ్మా, కాంబినేషన్ ఆఫ్ థిన్ లెన్సెస్. ఒక రెండు మూడు లెన్స్ని మనం కలిపితే ఏమవుతుంది? ఓకే ఇక్కడ రెండు కేసెస్ చూస్తాము. ఒకటి లెన్సెస్ కాంటాక్ట్లో ఉంటే, టూ లెన్స్ తీసుకుంటాం, ఏ లెన్స్ అయినా పర్వాలేదు, ఒకటి కాన్వెక్స్ ఒకటి కాన్కేవ్ తీసుకోండి, లేదా రెండు కాన్వెక్స్ తీసుకోండి, లేదా రెండు కాన్కేవ్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, ఒకటి ప్లేనో కాన్వెక్స్ ఇంకోటి ప్లేనో కాన్కేవ్, అలా ఏదైనా తీసుకోవచ్చమ్మా, ఎనీథింగ్ యూ కెన్ టేక్. ఓకే సో అలాంటి రెండు లెన్సెస్ని కంబైన్ చేసాం. కంబైన్ చేయడం కూడా ఎలా చేసాం, ఒకసారేమో కాంటాక్ట్లో పెట్టాం, ఇంకోసారి కొంచెం దూరం దూరంగా పెట్టాం. కాంటాక్ట్లో పెడితే ఫార్ములా ఎలా ఉంటుందో డెరైవ్ చేస్తాం. ఓకే అమ్మా, కొంచెం దూరంగా పెడితే ఫార్ములా ఎలా ఉంటుందో అది డెరివేషన్ చెప్పను కానమ్మా, డెరివేషన్ చెప్తే మళ్ళీ ఇంకో 20 మినిట్స్ వీడియో పెరుగుతుంది. ఓకే అయితే దాని మీద చాలా కాన్సెప్ట్ చెప్పుకోవాల్సి ఉంది, అందుకని చెప్పి ఆ దూరంగా ఉన్నది డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తాను, ఇది మాత్రం డెరైవ్ చేస్తాను. ఓకే ఆ దూరంగా ఉన్నది జనరల్గా వదిలేస్తారులేమ్మా, అయితే మనం చెప్పుకుందాం, దానికి కూడా ఒక ఫార్ములా చెప్పుకుందాం. ఓకే అమ్మా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాంబినేషన్ ఆఫ్ థిన్ లెన్స్. ఓకే రెండు లెన్సెస్ తీసుకొని, ఫస్ట్ కేస్ ఏంటమ్మా, కేస్ వన్, కేస్ వన్, టూ లెన్సెస్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్, కెప్ట్ ఇన్ కాంటాక్ట్, రెండు లెన్స్ల్ని కాంటాక్ట్లో పెడితే ఏమవుతుంది? రైట్, సరే నేను రెండు కాన్వెక్స్ లెన్సులు తీసుకుంటా, థిన్ లెన్సెస్ అమ్మ ఇవి, రెండు థిన్ లెన్సెస్, ఇదిగోండి డింగ్ 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 డింగ్, ఎక్కడి నుంచి చేయను, ఎక్కడి నుంచి టింగ్ ఆ డింగ్, ఇంకోటి ఇదిగో కాంటాక్ట్లో పెట్టి టింగ్ ఆ టింగ్, రెండిటిని కాంటాక్ట్లో పెట్టామా. ఓకే బాగానే ఉందా, కాంటాక్ట్లో సూపర్ ఉందా. ఈ రెండు లెన్సుల్ని ఇలా కాంటాక్ట్లో పెట్టా, ఇదిగోండి రెండిట్లకి కామన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. ఓకే ఈ రెండిట్లకి కామన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. చూడండి ఆప్టిక్స్లో ఇలా రెండు లెన్సెస్ ఉన్నా, లేదా ఒక లెన్స్ ఒక మిర్రర్ ఉన్నా, రెండు మిర్రర్స్ ఉన్నా, మనం ఒక మెథడ్ ఫాలో అవుతాం. ఆ మెథడ్ ఏంటి, ఫస్ట్ లెన్స్ వల్ల లేదా ఫస్ట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ వల్ల, లెన్స్ కానివ్వండి మిర్రర్ కానివ్వండి, ఫస్ట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ వల్ల ఫార్మ్ అయిన ఇమేజ్ సెకండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది, ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతూ వస్తున్నాం. ఓకే ఇప్పటివరకు చాలా చూసాం అమ్మా అలాగే. సో ఫస్ట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్కి ఎలాగా బిహేవ్ చేస్తుందమ్మా, ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది, ఆ తర్వాత మనం ఫైనల్ ఇమేజ్ ఓకే ఇలా ఫామ్ అయింది అని చెప్తాం, అంతే కదా. చూడండి, సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను నేను, యు అనే డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టా. ఓకే ఇక్కడ నుంచి ఒక లైటర్ ఇలా వెళ్ళింది, వెళ్తే కేవలం ఈ ఒక్క లెన్స్ వల్ల అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలంటే ఇదిగోండి ఇలా బెండ్ అయ్యి డింగ్ 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 ఇక్కడెక్కడ ఫామ్ అవ్వాలి, లెన్స్ వన్ లెన్స్ టూ. సో ఇమేజ్ డ్యూ టు లెన్స్ వన్ ఇక్కడెక్కడ ఫామ్ అవుతుంది, కానీ నిజానికి అలా అవుతుందమ్మా, లేదు నిజానికి అలా అవుతుందా, ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి ఈ లెన్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెండ్ అవుతుంది కదా, ఈ లెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బెండ్ ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది కదమ్మా, అంతేనా, అదే కదా జరిగేది. ఓకే ఇదే కదమ్మా జరిగేది. దీన్నే మనం మనం ఎలా చూస్తామమ్మా ఈ కేసుని, ఏం చెప్పాను, ఫస్ట్ లెన్స్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ లెన్స్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏమొస్తుందమ్మా, ఫైనల్ ఇమేజ్ వస్తుంది. ఓకే అప్పుడు మళ్ళీ మనం చేస్తాం, మన ఫైనల్ ఇమేజ్ వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు మనం ఇలా చూస్తే కష్టం అమ్మా,
ఓకే, ఇలా కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ ఉన్నప్పుడు ఓకే ఇలా చేయటం కష్టం. మనం ఏం చేస్తాం, ఈ రెండు లెన్సెస్ బదులు ఒక లెన్స్ని అజ్యూమ్ చేసుకుంటాం. ఆ ఒక లెన్స్ యొక్క కంబైన్డ్ ఫోకల్ లెంగ్త్ ఎలా ఉంటుంది, ఈ రెండు లెన్స్ యొక్క కంబైన్డ్ ఫోకల్ లెంగ్త్ ఆ ఒక లెన్స్కి ఉంది అని చెప్తాం. ఓకే, ఈ రెండు లెన్స్ బదులు మనం ఏం అజ్యూమ్ చేసుకుంటామమ్మా, ఒక లెన్సే అజ్యూమ్ చేసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్ ఏమో యూ అనే డిస్టెన్స్లో ఉంది, డింగ్ అని ఇలాగ పడింది అమ్మ చూడండి, ఈ డిస్టెన్స్ని మనం వి అందాం. ఓకే, ఈ డిస్టెన్స్ని మనం వి డాష్ అందాం, వి వన్ అందాం. చూడమ్మా, ఫస్ట్ లెన్స్కి ఇది ఆబ్జెక్ట్, ఎంత డిస్టెన్స్లో ఉంది, యూ అనే డిస్టెన్స్లో ఉంది. ఇది ఇమేజ్ ఫస్ట్ లెన్స్కి ఇది ఇమేజ్ అమ్మ, ఎంత డిస్టెన్స్లో ఉంది, వి వన్ అనే డిస్టెన్స్లో ఉంది. సెకండ్ లెన్స్కి ఇది ఆబ్జెక్ట్, ఓకే ఇది ఇమేజ్, ఫైనల్ ఇమేజ్ ఇది. సెకండ్ లెన్స్కి ఇది ఆబ్జెక్ట్ అమ్మ, ఐ వన్ అనేది ఆబ్జెక్ట్ సెకండ్ లెన్స్కి, ఫైనల్ ఇమేజ్ ఇది. ఓకేనా, ఫైనల్ ఇమేజ్ ఇది, మనకి ఫైనల్ ఇమేజే కదా కావాలి, ఫైనల్ ఇమేజ్ ఇది. ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది అంటున్నాం, వి అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అని చెప్తున్నా. ఓకే అమ్మా, వి అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అని చెప్తున్నా. ఓకే ఓకే అమ్మా, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీని ఎఫెక్టివ్ కంబైన్డ్ ఫోకల్ లెంగ్త్ ఎంత అనేది మెజర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫోకల్ లెంగ్త్ ఎఫ్ఈ అనుకుందాం, దీని ఫోకల్ లెంత్ ఎఫ్ వన్ అనుకుందాం, ఇది ఏమో ఎఫ్ టూ అనుకుందాం. ఫస్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ వన్, సెకండ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ టూ, ఇదేమో ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ఈ. ఫార్ములా ఏమవుతుందమ్మా, లెన్స్ ఫార్ములా అప్లై చేస్తే 1/FE = 1/V - 1/UA. ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా 1/FE = 1/V - 1/U అంతే కదా ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్కి. ఏంటమ్మా, ఎందుకమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది, ఫైనల్ ఇమేజ్ డిస్టెన్స్ ఇది. ఓకే, సో మనకు ఫార్ములా ఎలా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ అదే విధంగా ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఫస్ట్ లెన్స్కి క్యాల్కులేట్ చేద్దాం. ఫర్ లెన్స్ వన్ సేమ్ థిన్ లెన్స్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 1/F1 = 1 ఇమేజ్ డిస్టెన్స్ ఎంతమ్మా, వి డాష్ అంటే వి వన్, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, వి వన్ మైనస్ 1/UA. చూడండి ఇక్కడ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్కి ఫార్ములా రాసా ఇక్కడ. ఓకే, కంబైన్డ్ ఫోకల్ లెంత్ క్యాల్కులేట్ చేస్తాను ఇప్పుడు. కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఈ రెండు లెన్స్ల బదులు ఒక లెన్స్ అజ్యూమ్ చేసుకుని ఫార్ములా రాస్తే ఈ విధంగా వచ్చిందమ్మా. ఇప్పుడు నేను యాక్చువల్గా అసలు ఎంత ఉంటుంది, దీని ఫోకల్ లెంగ్త్ F1, దీని ఫోకల్ లెంగ్త్ F2 అయితే కంబైన్డ్ ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుందో చూస్తా, అది ఇది ఈక్వేట్ చేస్తా, అంతే ఫినిష్, అంతే కదా. సో కంబైన్డ్ ఫోకల్ లెంగ్త్ క్యాల్కులేట్ చేయడానికి నేను ఫస్ట్ లెన్స్ తీసుకుంటున్నాను, ఫస్ట్ లెన్స్ వల్ల ఇమేజ్ I1 అనే డిస్టెన్స్ దగ్గర ఫామ్, I1 అనే చోట ఫామ్ అయింది, V1 అనే డిస్టెన్స్ దగ్గర. కాబట్టి థిన్ లెన్స్ ఫార్ములా ఏమవుతుంది, 1/F1 = 1/V1 - 1/U. ఇప్పుడు ఫర్ లెన్స్ 2, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫర్ లెన్స్ 2, లెన్స్ 2కి మళ్ళీ థిన్ లెన్స్ ఫార్ములా అప్లై చేస్తే 1/F2 = 1 ఫైనల్ డిస్టెన్స్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా, వి అనే డిస్టెన్స్ దగ్గర, మైనస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, 1/V1 రాయాలి. ఎందుకు, I1 అనేది సెకండ్ లెన్స్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అమ్మా ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్పాలి, ఏంటా పాయింట్ చూడమ్మా, యూ అంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్, ఓకే V1 అంటే ఇక్కడి నుంచే డిస్టెన్స్ దీని ఆప్టికల్ సెంటర్ నుంచి. అయితే యాక్చువల్గా ఇది దీనికి ఆబ్జెక్ట్ అవుతుంది అంటున్నా కదా, అప్పుడు నేను ఈ డిస్టెన్స్ తీసుకోవాలి కదా, ఈ డిస్టెన్స్ తీసుకున్నా ఏంటి, ఓకే ఇప్పుడు ఈ వి అంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్, ఓకే అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నేను V1 అని రాస్తాము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి కదా, అయితే అది V1 ఉండదు, V1 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది కదా, మరి నేను V1 అని ఎందుకు తీసుకున్నాను అంటే మనకున్న లెన్సెస్, ఎటువంటి లెన్సెస్ అమ్మా, థిన్ లెన్స్. ఎటువంటి లెన్సెస్ అవి, థిన్ లెన్స్, బాగా థిన్ లెన్స్. కాబట్టి ఈ రెండు ఆప్టికల్ సెంటర్లో ఒకే చోట ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ డిస్టెన్స్ ఇంచుమించుగా ఒకటే ఉంటాయి, అందుకని చెప్పాను V1 అని రాసి. అందుకే ఈ ఫార్ములాస్ అన్నీ ఎవరికి వ్యాలిడ్, థిన్ లెన్స్కి వ్యాలిడ్. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ ఎవరికి వ్యాలిడ్ అమ్మా, థిన్ లెన్స్కి వ్యాలిడ్. ఓకే రైట్, సో ఈక్వేషన్ 1 అండ్ 2 వచ్చినాయి, నేను యాడింగ్ 1 అండ్ 2 చేస్తున్నా, 1 + 2 యాడ్ చేస్తున్నా.
చూడండి రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ప్లస్ వన్ బై వి వన్ ఉంది, ఇక్కడ మైనస్ వన్ బై వి వన్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రైట్ హ్యాండ్ సైడ్ ఏమి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి మిగులుతుందమ్మా, వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ రెండు యాడ్ చేస్తున్నా, రైట్ హ్యాండ్ సైడ్ ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, ఇంకేం మిగిలింది, వన్ బై వి మైనస్ వన్ బై యు. వన్ బై వి మైనస్ వన్ బై యు. వన్ బై వి మైనస్ వన్ బై యు అంటే ఏంటి, వన్ బై ఎఫ్ ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్. సో వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ దేనికి ఈక్వల్ అయిందమ్మా, వన్ బై ఎఫ్ ఈకి ఈక్వల్ అయ్యింది. టింగ్ డింగ్ డింగ్. ఓకే, సో దీన్ని ఇలా రాయొచ్చా, పవర్ ఆఫ్ లెన్స్ వన్ ప్లస్ పవర్ ఆఫ్ లెన్స్ టూ ఈక్వల్ టు ఎఫెక్టివ్ పవర్, ఇలా కూడా రాయొచ్చు కదా. వన్ బై ఎఫ్ అంటే ఏంటమ్మా, పవరే కదా. సో వన్ బై ఎఫ్ వన్ అంటే పవర్ ఆఫ్ లెన్స్ వన్, వన్ బై ఎఫ్ టూ అంటే పవర్ ఆఫ్ లెన్స్ టూ, వన్ బై ఎఫ్ అంటే ఎఫెక్టివ్ పవర్, ఇలా కూడా రాయొచ్చు కదా, రాయొచ్చు కదమ్మా. అదమ్మ విషయం, అంటే టూ లెన్సెస్ పెడితే దాని ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుందమ్మా, వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ. టూ లెన్సెస్ పెట్టినప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఇలాగే వన్ బై ఎఫ్ ఈక్వల్ వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ. ఎఫెక్టివ్ పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అమ్మ. ఏ లెన్సెస్ అయినా కావచ్చు, లెన్సెస్ ఏమైనా కావచ్చు, ఒకటి కాన్వెక్స్ ఒకటి కాన్కేవ్ తీసుకోండి, ఒకటి ప్లేనో కాన్వెక్స్ ఇంకోటి ప్లేనో కాన్కేవ్, ఒకటి కాన్వెక్సో కాన్కేవ్ ఇంకోటి కాన్వెక్సో కాన్కేవో కాన్వెక్స్, అలా అయినా తీసుకో, ఎలా అయినా తీసుకోవచ్చు అమ్మా. ఏ రెండు మిర్రర్స్ తీసుకో, సారీ ఏ రెండు లెన్సెస్ తీసుకున్నా మీకు ఫైనల్గా వచ్చే ఫార్ములా ఇదే. మీరు టూ లెన్సెస్ తీసుకున్నారు కాబట్టి ఇలా వచ్చింది, ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ లెన్సెస్, ఫర్ ఎన్ లెన్సెస్ మీకు ఫార్ములా ఏమొస్తుంది, వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ ప్లస్ సో ఆన్ ప్లస్ వన్ బై ఎఫ్ ఎన్. ఓకే, అలాగే పవర్ ఏమవుతుందమ్మా, పి ఈక్వల్ టు పి వన్ ప్లస్ పి టూ ప్లస్ సో ఆన్ ప్లస్ పిఎన్. ఓకే, అర్థమైందమ్మా, అర్థమైందా, ఇది విషయం. ఓకే, సో రెండు లెన్సెస్ని కాంటాక్ట్లో పెడితే మనకి ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమొచ్చింది అంటే ఇదిగోండి ఈ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. రెండిట్లో యాడ్ చేయడం విడివిడిగా అమ్మ, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ రాసేయకండి, అది కాదు, వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ. పవర్ అయితే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, పి ఈక్వల్ టు పి వన్ ప్లస్ పి టూ. ఓకే, సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ లెన్సెస్ ఉంటే అలా రాయాలి. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ టోటల్ మ్యాగ్నిఫికేషన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ కాంబినేషన్ వల్ల టోటల్ మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుందో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. చిన్న టాపిక్, చాలా చిన్న టాపిక్, అందుకనే చెప్తున్నాను ఇది. చూడండి, ఈ ఎఫెక్టివ్ లెంగ్త్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంఈ, ఎఫెక్టివ్ మ్యాగ్నిఫికేషన్, ఇది ఎఫెక్టివ్ లెన్స్ అమ్మా, నిజంగా సింగిల్ లెన్స్ కాదు, రెండు లెన్సులు ఉన్నాయి, మనం ఎఫెక్టివ్ లెన్స్ ఇలా తీసుకుంటున్నాం. ఈ ఎఫెక్టివ్ లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత, ఫార్ములా తెలుసు కదా మీకు, వి బై యు, అంతే కదమ్మా. లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, వి బై యు, ఫైనల్ ఇమేజ్ మైన ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అంతే కదా, రైట్. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ వన్ అది చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ వన్ ఎం వన్ ఈక్వల్ టు ఎంత, ఎంతమ్మా, ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఏమో వి వన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, అంతే కదా, ఇమేజ్ డిస్టెన్స్ వి వన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు. ఓకే, ఇది ఎం వన్. మరి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ టూ ఏమవుతుంది, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ టూ ఏమవుతుందమ్మా, ఎం టూ, మళ్ళీ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, వి, అంతే కదా, సెకండ్ లెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్ వి, ఆబ్జెక్ట్ ఏమో ఇది కదా, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది కదా సెకండ్ లెన్స్కి, ఆ డిస్టెన్స్ ఎంత, వి వన్. ఓకే, ఒకసారి ఈ రెండు ఫార్ములాస్ చూడండి అమ్మా, ఈ రెండు ఫార్ములాస్ చూస్తే చూడండి, ఒకసారి ఎం వన్ ఇంటూ ఎం టూ వేద్దాం, వి వన్ బై యు ఇంటూ వి బై వి వన్, వి వన్ వి వన్ క్యాన్సిల్ అయ్యి ఏం మిగిలింది, వి బై యు, వి బై యు అంటే ఏంటి, ఎంఈ, అంటే మనకి ఏమర్థమైంది, ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎంఈ ఈక్వల్ టు ఎం వన్ ఇంటూ ఎం టూ, టూ లెన్సెస్ ఉన్నప్పుడు ఇది. ఫర్ ఎన్ లెన్సెస్, ఫర్ ఎన్ లెన్సెస్ ఇంకా మీకు అర్థమైపోయింది, ఏంటది ఎంఈ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయనుకోండి, ఎం వన్ ఇంటూ ఎం టూ ఇంటూ ఎం త్రీ ఇంటూ సో ఆన్ ఇంటూ ఎంఎన్.
ఓకే అమ్మా. సో అది మ్యాగ్నిఫికేషన్ విషయం, చాలా చిన్న టాపిక్ అమ్మ, ఈజీగానే ఉంది కదా. ఓకే, సో రెండు లెన్సెస్ వల్ల కంబైన్డ్ మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుంది అంటే ఈచ్ లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ తీసుకుని వాటిని మల్టిప్లై చేయటమే, ఫినిష్. ఓకే, ఎఫెక్టివ్ మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుందమ్మా, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. సరే అమ్మా, ఇప్పుడు మనం టూ లెన్సెస్ సెపరేటెడ్ బై ఫైనైట్ డిస్టెన్స్ చూద్దాం. ఓకే, టూ లెన్సెస్ సెపరేటెడ్ బై ఎ ఫైనైట్ డిస్టెన్స్. ఇదే మనం కాంటాక్ట్లో చూసామమ్మా, ఇప్పుడు కొంచెం సెపరేట్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, లెన్సెస్ని సెపరేట్గా పెడితే ఎలా ఉంటుంది చూడండి అమ్మ ఒకసారి. అమ్మ దీనికి యాక్చువల్గా డెరివేషన్ ఉంది, ఆ డెరివేషన్ నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా ఫార్ములా రాసుకోండి. ఆ డెరివేషన్ కొంచెం టైం పడుతుందమ్మా, మళ్ళీ దానివల్ల వీడియో లెంగ్త్ బాగా ఎక్కువ అవుతుంది. ఇదిగోండి, ఇలా ఒక రెండు లెన్సెస్ ఉన్నాయి, కాన్వెక్స్ తీసుకోండి, కాన్కేవ్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, రెండు లెన్సెస్ ఉన్నాయి. వీటి మధ్యలో డిస్టెన్స్, వీటి మధ్యలో డిస్టెన్స్ అంటే ఆప్టిక్ సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్ డి. వీటి యొక్క ఆప్టిక్ సెంటర్స్లో మధ్యలో డిస్టెన్స్ డి అనుకోండి, స్మాల్ డి. ఓకే, దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ వన్, దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ టూ అనుకోండి. ఈసారి ఇలా పెట్టాం, కాంటాక్ట్లో పెట్టలేదు, కొంచెం దూరం దూరంగా పెట్టాం. చూడమ్మా, ఈ ఫార్ములా నేర్చుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే జనరల్గా ఏమడుగుతాడంటే ఇంత దూరంలో ఉంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది అని చెప్తాడు. మనం ఏం చేయాలి, ఫస్ట్ దానివల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో చూడాలి. ఫస్ట్ థింగ్, ఫస్ట్ దానివల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో చూడాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెన్స్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఫైనల్గా చూడాలి. అప్పుడు సెకండ్ లెన్స్కి ఫస్ట్ దానివల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ దానివల్ల ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ దానికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఆ డిస్టెన్స్ మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూస్తాం యూజింగ్ థిన్ లెన్స్ ఫార్ములా. జస్ట్ థిన్ లెన్స్ ఫార్ములా అప్లై చేసి మనం చేసేయచ్చాం. ఓకే, అయితే టాపిక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, దీని నుంచి ఇంకొన్ని విషయాలు కూడా నేర్చుకోవచ్చు, అందుకని చెప్తున్నాం. ఓకే, సో ఈ విధంగా కనుక మన లెన్సెస్ ఉంటే, ఓకే ఇక్కడ ఒక ఇంకో డయాగ్రామ్ వేయాలి కింద, సరే ఇక్కడ వేస్తాను. దీని ఎఫెక్టివ్ లెన్స్ ఇక్కడ ఎక్కడో మధ్యలో ఉందనుకో, మధ్యలో ఉండొచ్చు ఎటైనా ఉండొచ్చు అమ్మ, ఎఫెక్టివ్ లెన్స్ ఇక్కడే కదా, ఇటైనా ఉండొచ్చు ఇటైనా ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్, ఫోకల్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఒకదాని ఫోకల్ లెంగ్త్ బాగా ఎక్కువ అనుకోండి, దీనికి ఇటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు, మనం తీసుకున్న మిర్రర్ బట్టి, మిర్రర్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది, బట్ మధ్యలో ఉంది అని నేను అనుకుంటున్నా. ఓకే, మధ్యలో ఉండాల్సిన నెసిటీ లేదు, ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఇక్కడ ఎక్కడ ఉండాల్సిన నెసిటీ లేదమ్మా. ఓకే, ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ఈ అనుకుందాం. అయితే ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫార్ములా చూడమ్మా, 1/FE = 1/F1 + 1/F2 ఇలాగే వేస్తాం. 1/FE = 1/F1 + 1/F2 ఇలాగే వేస్తాం. అడిషనల్గా ఇంకో టర్మ్ వస్తుంది, ఆ టర్మ్ ఏంటంటే D/F1/F2, అంతే. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డెరివేషన్ చేయాల్సిన పని లేదు, డెరివేషన్ చేయాల్సిన పని లేదు. సో 1/FE = 1/F1 + 1/F2 - D/F1/F2. చూడమ్మా, ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ రెండింటి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎఫెక్టివ్ ఫోకల్, ఎఫెక్టివ్ లెన్స్, ఈక్వలెంట్ లెన్స్ అంటాం కదా, ఇందాక వేసాం కదా ఈక్వలెంట్ లెన్స్, అది ఎక్కడైనా ఉండొచ్చు అమ్మా. ఈ కొంచెం డిస్టెన్స్లో ఉంది, ఇటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు, ఎటైనా ఉండొచ్చు. ఓకే, దాని గురించి వరి అవ్వద్దు. అయితే అది కూడా చూద్దాం అమ్మా, ఎఫెక్టివ్ ఫోకల్ లెన్స్ చూడమ్మా, ఎక్కడైనా ఉండొచ్చు, డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నాను, ఇటైనా ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, లేదా ఇటైనా ఉండొచ్చు, లేదా ఇటైనా ఉండొచ్చు. ఈ మూడు పొజిషన్లో ఎక్కడైనా ఉండొచ్చు అమ్మా, ఇటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడ ఉందనుకుందాం, ఎక్కడైనా ఉండొచ్చు అమ్మా. ఓకే, అర్థమవుతుందా, ఎఫెక్టివ్ ఫోకస్, ఎఫెక్టివ్ లెన్స్ అనేది ఈ మూడు పొజిషన్లో ఎక్కడైనా ఉండొచ్చు, అంటే నిజంగా ఉండదు బట్ మనకు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడ ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకుంటాం, అంతే కదమ్మా. ఇప్పుడు రెండు కంబైన్డ్, ఇప్పుడు ఈ రెండింటి వల్ల కంబైన్డ్ ఫోకల్ లెంత్ క్యాలిక్యులేట్ చేసాం. కంబైన్డ్ ఫోకల్ లెంత్ అంటే ఏంటి, రెండు లెన్స్లు ఒక లెన్స్ కింద బిహేవ్ చేస్తున్నాయి, దాని ఫోకల్ లెంత్ ఎఫ్ఈ, అంతే కదా. ఆ ఫోకల్ లెంగ్త్ అది ఇలా బిహేవ్ చేసే లెన్స్ ఎజ్యూమ్ చేసుకోవాలి మనం, ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా అనేది మనం చూడాలి. ఎక్కడ ఉంటుంది దానికి కూడా ఫార్ములా ఉందమ్మా, రాద్దామా ఫార్ములా. ఓకే, ఈక్వివలెంట్ లెన్స్
ఇది రా పొజిషన్ ఆఫ్ ఈక్వివలెంట్ లెన్స్ అని రాస్తా, నాకు అది కూడా రాద్దాం. పొజిషన్ ఆఫ్ ఈక్వివలెంట్ లెన్స్ ఎక్కడ ఉంటుంది? పొజిషన్ ఆఫ్ ఈక్వివలెంట్ లెన్స్ అంటే ఇక్కడ వేస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి కింద వేశాను, అది ఎక్కడ ఉంటుంది? మిర్రర్ వన్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది, సారీ మిర్రర్ కాదు, లెన్స్ వన్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది, లెన్స్ టూ నుంచి ఎంత దూరంలో ఉంటుందో క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, ఫ్రమ్ లెన్స్ వన్ అని రాస్తున్నా, ఫ్రమ్ లెన్స్ వన్. ఓకే, ఫార్ములా ఏంటో చూడండి, ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఇంటూ డిస్టెన్స్ బై ఎఫ్ టూ, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్రమ్ లెన్స్ వన్, లెన్స్ వన్ నుంచి క్యాల్కులేట్ చేస్తున్నాను డిస్టెన్స్, ఎఫెక్టివ్ ఇది ఎక్కడుందో తెలియదమ్మా నాకు, లెన్స్ వన్ నుంచి క్యాల్కులేట్ చేస్తున్నా, లెన్స్ వన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందంట, ఎఫ్ఈ ఇంటూ డి బై ఎఫ్ టూ. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటా ట్విస్ట్? సరే, ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఇటువైపు ఉంటుందా ఇటువైపు ఉంటుందా తెలియదు మనకి, తెలియదమ్మా మనకి. ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ కదా, ఎఫెక్టివ్ లెన్స్ ఈక్వలెంట్ లెన్స్, లెన్స్ వన్కి ఇటువైపు ఉండొచ్చు ఇటువైపు ఉండొచ్చు మనకు తెలియదు. ఓకే అమ్మా, ఇటువైపు ఉండొచ్చు ఇటువైపు ఉండొచ్చు మనకు తెలియదు. ఎటువైపు ఉంటుంది అనేది మనకి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత తెలుస్తుంది. వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ గనక పాజిటివ్ అయితే, ఓకే ఈ పర్టికులర్ వాల్యూ గనక పాజిటివ్ వస్తే ఈక్వలెంట్ లెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్. మీనింగ్ ఏంటో ఆలోచించండి, మీనింగ్ ఏంటో చూడండి. అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్ అంటే లెన్స్కి అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్ అంటే ఇటువైపు ఉంటుందమ్మా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ కనుక ఏది ఎఫ్ఈ ఇంటూ డి బై ఎఫ్ టూ, ఎఫ్ఈ ఇంటూ డి బై ఎఫ్ టూ కనుక పాజిటివ్ అయితే లెన్స్ ఎటువైపు ఉంటుంది, రైట్ సైడ్కి ఉంటుంది. అందుకే అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్ అన్న, ఆబ్జెక్ట్ వైపు కాదు, టువర్డ్స్ ది ఆబ్జెక్ట్ కాదు, అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్ అంటే ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ఈ డి బై ఎఫ్ టూ అవుతుంది. ఎప్పుడు ఎప్పుడు? ఈ వాల్యూ పాజిటివ్ అయితే, ఈ పర్టికులర్ వాల్యూ పాజిటివ్ అయితే, ఈ వాల్యూ పాజిటివ్ అయితే. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇదే, ఒకవేళ నెగిటివ్ అయితే టువర్డ్స్ ది ఆబ్జెక్ట్, టువర్డ్స్ ది ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రెండోది గుర్తుంటుంది. ఓకే అమ్మ, ఈ ఫార్ములా అయితే గుర్తుంటుంది ఈజీగా. ఎంత డిస్టెన్స్లో ఉంటుంది లెన్స్ వన్ నుంచి, లెన్స్ వన్ నుంచి చెప్తున్నా, ఎఫ్ఈడి బై ఎఫ్ టూ. పాజిటివ్ అయితే అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్, పాజిటివ్ అయితే ఇటువైపు ఉంటుంది లెన్స్కి, నెగిటివ్ అయితే ఇటువైపు ఉంటుంది. సేమ్ డిస్టెన్స్ ఎఫ్ఈడి బై ఎఫ్ టూ అనే డిస్టెన్స్లో ఉంటుంది. ఎప్పుడు ఇది? ఈ వాల్యూ నెగిటివ్ అయినప్పుడు ఇటువైపు ఉంటుంది. ఓకే, లెన్స్ టూకి ఇది మారుతుందమ్మా. సపోజ్ అదే డిస్టెన్స్ లెన్స్ టూ నుంచి మెజర్ చేస్తే, సెకండ్ లెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ మెజర్ చేస్తున్నా, ఎఫెక్ట్ ఎటు ఉంటుందో మనకు తెలియదు. సెకండ్ లెన్స్ నుంచి మెజర్ చేస్తే ఫార్ములా ఏమవుతుందంటే ఎఫ్ఈడి బై ఎఫ్ వన్ వస్తుంది. లెన్స్ వన్కి ఏమో ఎఫ్ టూ వచ్చింది, లెన్స్ టూకి ఎఫ్ వన్ వస్తుంది. ఓకే, ఇంకోటి ఈ వాల్యూ కనుక పాజిటివ్ అయితే టువర్డ్స్ ది ఆబ్జెక్ట్ ఉంటుందమ్మా, రివర్స్ అవుతుంది, టువర్డ్స్ ది ఆబ్జెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఇక్కడ ఈ డిస్టెన్స్ ఉంది కదమ్మా, ఈ డిస్టెన్స్ ఈ లెన్స్కి పాజిటివ్ అవుతుంది, ఈ లెన్స్కి నెగిటివ్ అవుతుంది, కాబట్టి రివర్స్ అవుతుంది అన్నమాట. ఈ లెన్స్కి ఈ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుందమ్మా, ఈ లెన్స్కి ఈ డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది, ఇటువైపు ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ లెన్స్కి ఈ డిస్టెన్స్ నెగిటివ్ అనుకోండి, ఈ లెన్స్కి ఈ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే అమ్మా, సో ఈ లెన్స్కి ఈ డిస్టెన్స్ పాజిటివ్, దీనికేమో నెగిటివ్ అవుతుంది, కాబట్టి ఈ కండిషన్స్ మారుతాయి. ఓకేనా, ఇన్ కేసు నెగిటివ్ అయితే అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్, అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ అంటే ఎఫ్ ఏంట మీద ఎఫ్ఈ డి బై ఎఫ్ వన్ కదా, ఇది ఎప్పుడు? నెగిటివ్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఇలా ఉంటుందన్నమాట, అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ వైపు కాకుండా అటువైపు ఉంటుంది. ఓకే, ఒకవేళ పాజిటివ్ అయితే టువర్డ్స్ ది ఆబ్జెక్ట్. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండోది ఆపోజిట్ అని ఎజ్యూమ్ చేసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, రెండు గుర్తుపెట్టుకునే ట్రై చేస్తే ఇబ్బంది పడతారు. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండోది ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ అవుతుంది. ఓకే అమ్మా, అది విషయం.
ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, సో ఈ ఫార్ములా చూసాం కదా, టూ లెన్సెస్ కనుక డిఎన్ఏ డిస్టెన్స్లో ఉంటే వాటి ఫోకల్ లెన్స్ కనుక ఎఫ్ వన్ ఎఫ్ టూ అయితే ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుందమ్మా, వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ మైనస్ డి బై ఎఫ్ వన్ ఎఫ్ టూ. సో పవర్ ఏమవుతుంది, పవర్ పిఈ ఈక్వల్ టు పి వన్ ప్లస్ పి టూ మైనస్ డి ఇంటూ పి వన్ పి టూ, అంతే కదమ్మా? సో పవర్కి ఫార్ములా కూడా రాసేసుకున్నాం మనం, రైట్? అయితే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూడండి, ఇలా డిఫరెంట్ ఇలా డిఎన్ఏ డిస్టెన్స్లో లెన్సెస్ ఉన్నాయి, ఇటువైపు మీడియం ఎయిర్, ఇటువైపు కూడా మీడియం ఎయిర్, అయితే మధ్యలో వేరే మీడియం ఉంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. మధ్యలో వేరే మీడియం ఉందమ్మా, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇలా రావచ్చు కదా. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్లో ఫోకల్ లెంగ్త్ ఏమవుతుందయ్యా అంటే, ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుందయ్యా అంటే, వన్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ మైనస్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా రాసేయండి అమ్మా, డి బై ఎఫ్ వన్ ఎఫ్ టూ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్గా ఇలా రాసేయండి. అయితే డి ప్లేస్లో డి బై మ్యూ పెట్టండి, అంటే మ్యూ కిందకు వస్తుంది. ఓకే అమ్మా, డి ప్లేస్లో ఏం పెడతారు, డి బై మ్యూ. ఓకే, అంటే ఈ మధ్యలో డి అనే డిస్టెన్స్ మ్యూ అనే దీంట్లో కదిలింది, మ్యూ అనే మీడియంలో కదిలింది, అది ఎఫెక్టివ్గా ఎయిర్లో ఎంత కదిలింది అంటే డి బై మ్యూ అనే డిస్టెన్స్ వెళ్ళింది అని అర్థం అమ్మా. ఓకే, మధ్యలో మ్యూ అనే ఇది ఉందమ్మా మీడియం. ఓకే, మామూలుగా ఎయిర్లో అయితే డి అనే డిస్టెన్స్, ఓకే ఎయిర్లో కదా, యాక్చువల్గా మ్యూ అనే మీడియంలో డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఈక్వలెంట్ డిస్టెన్స్ ఎయిర్లో ఎంత అంటే డి బై మ్యూ. ఎయిర్లో ఆ లైట్ ట్రావెల్ చేసిన ఈక్వలెంట్ డిస్టెన్స్ ఎంత అంటే డి బై మ్యూ అమ్మ, డి బై మ్యూ. అందుకనే మనం ఇక డి ప్లేస్లో డి బై మ్యూ పెట్టాం, అంత సింపుల్. ఓకే, సో ఇప్పుడు పవర్ ఏమవుతుంది, పవర్ పిఈ ఈక్వల్ టు పి వన్ ప్లస్ పి టూ మైనస్ డి బై మ్యూ పడేసి పి వన్ పి టూ. ఓకే, ఇదొకటి, ఇదొక సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూడండి, నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి, టింగ్ టింగ్. ఈసారి లెన్సెస్ దూరం దూరంగా కాకుండా, అలానే కాంటాక్ట్లోనూ కాకుండా, ఇలా దగ్గరగా ఉన్నాయనుకోండి. లెన్సెస్ ఇలా దూరంగానూ లేవు, అలానే కాంటాక్ట్లో కూడా లేవు, చాలా 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 దగ్గరగా ఉన్నాయి, చాలా చాలా దగ్గరగా, బాగా దగ్గరగా ఉన్నాయి, థిన్ లెన్సెస్ బాగా దగ్గరగా ఉన్నాయి. అయితే ఒక్కసారి మీరు ఈ మధ్యలో ఉన్న ఏరియా చూడండి, ఈ మధ్యలో ఉన్న ఏరియా, ఇది వేరే మీడియంతో చేశారనుకుందాం, ఇక్కడ వేరే మీడియం ఉందనుకోండి. ఓకే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ వన్ అనుకోండి, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అదే ఈ రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరే ఏదో ఉందనుకోండి, వేరే సమ్ మ్యూ డాష్ ఏదో అనుకోండి, అంటే ఈ రెండు సేమ్ మెటీరియల్ అదే సేమ్ వేరే వేరే మెటీరియల్ అయినా అవచ్చు, మ్యూ వన్ మ్యూ టూ మ్యూ త్రీ అనుకోండి. ఓకే, మ్యూ వన్ మ్యూ టూ మ్యూ త్రీ అనుకుంటే పర్లేదు, ఏమైనా అనుకోవచ్చు. ఇలా ఉంది సిచ్యువేషన్, డిస్టెన్స్ ఇంత దూరంగా లేదు, ఇప్పుడు కొంచెం దగ్గరగా ఉంది. అయితే ఈ మధ్యలో లెన్స్ చూడండి, కాన్కేవ్ లెన్స్లా లేదా, ఈ మధ్యలో లెన్స్ మధ్యలో ఏరియా కాన్కేవ్ లెన్స్లా లేదా, ఉంది కదా కాన్కేవ్ లెన్స్లాగా. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎలా చూడొచ్చు, మూడు లెన్సెస్ ఉన్నట్టుగా చూడొచ్చు ఈ సిచ్యువేషన్. మనం మూడు లెన్సెస్ ఉన్నాయమ్మా, మూడు లెన్సెస్ని ఎయిర్లో పెట్టాం అనుకోండి, మూడు లెన్సెస్ ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఓకే, దీని ఫోకల్ లెంగ్త్ ఎఫ్ వన్ అనుకుందాం, దీని ఫోకల్ లెంగ్త్ ఎఫ్ టూ అనుకుందాం, దీని ఫోకల్ లెంగ్త్ సమ్ ఎఫ్ మీడియం, ఏదో మీడియం ఉంది ఏంటో మనకు తెలియదు, ఎఫ్ మీడియం అనుకుందాం. ఇప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది, వన్ బై ఎఫ్ ఈక్వల్ టు సింపుల్ వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ ప్లస్ వన్ బై ఎఫ్ఎం, అంతే అంతే కదమ్మా. ఓకే, ఇప్పుడు దూరంగా లేవు, దగ్గరగా ఉన్నాయి అంటున్నా, దగ్గరగా ఉన్నప్పుడు ఇచ్చోండి, ఇది కూడా ఒక థిన్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది మధ్యలో ఉన్న మీడియం. ఓకే, మధ్యలో ఉన్న మీడియం ఒక థిన్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది, చూడండి కరెక్ట్గా చూస్తే ఇది కాన్కేవ్ లెన్స్లో ఉంది, కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు అమ్మ, తప్పలేదు. ఓకే, అర్థం అవుతుందా, రైట్. ఓకే అమ్మ, సో రాసుకోండి అమ్మ, పాస్ చేసి రాసుకోండి. అది
ఓకే అమ్మ, ఇప్పుడు మనం కటింగ్ ఆఫ్ లెన్స్, లెన్స్ని కట్ చేస్తే ఏమవుతుంది? ఓకే ఇదే అమ్మ, నిలువుగా నరుకుదాం ఒకసారి, అడ్డంగా నిలువుగా నరుకుదాం ఇంకోసారి అడ్డంగా నరుకుదాం. రండి నరుకుదాం, ముందేం చేద్దాం, నిలువుగా నరుకుదాం ఇలా కిచుకు. ఇదిగోండమ్మా, ఇదొక కాన్వెక్స్ లెన్స్, టింగ్ 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 డిష్. ఓకే అమ్మ, ఇదొక కాన్వెక్స్ లెన్స్, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇటు R1 అనుకుందాం, ఇటు R2 అనుకుందాం. ఇప్పుడు దీన్ని నేను, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా ఉంటుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇలా నిలువుగా కట్ చేసాము, దీన్ని చింగ్ 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 ఈ విధంగా కట్ చేసాం. కటింగ్ ఆఫ్ లెన్స్ ఈ విధంగా కట్ చేసాం, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, మనం ఈ విధంగా కట్ చేసాం. ఓకే ఓకే అమ్మ, లెన్స్ని ఈ విధంగా కట్ చేసాం. కట్ చేస్తే మనకు ఒక రెండు లెన్స్ ఫామ్ అవుతాయి కదమ్మా, టింగ్ అట్టింగ్, ఇది ఒక లెన్స్ టింగ్, ఇది ఒక టింగ్. దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2. మామూలుగా దీని ఫోకల్ లెంగ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 1/F ఈక్వల్ టు, దీని ఇది బయట ఎయిర్ అనుకుందాం అమ్మా, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. ఫార్ములా ఏమవుతుందమ్మా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా కదా, లెన్స్ మేకర్స్ ఫార్ములా అప్లై చేయాలి, మ్యూ -1 ఇంటూ 1/R1 -1/R2 డింగ్ 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 డిష్. ఓకే కట్ చేసిన తర్వాత దీని ఫోకల్ లెంగ్త్ ఏమైంది చూడండి, కట్ చేసిన తర్వాత దీని ఫోకల్ లెంగ్త్ ఏమైంది 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 చూడమ్మా, 1/ ఇది F1 అనుకుందాం, దీని ఫోకల్ లెంగ్త్ F1, దీని ఫోకల్ లెంగ్త్ F2 అనుకుందాం. సో 1/F1 ఈక్వల్ టు మ్యూ -1 డింగ్ 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 మ్యూ -1 ఇంటూ 1/ ఇది R1, ప్లస్ R1 మైనస్ R1 ప్లస్ R1 ప్లస్ R1 ఓకే మైనస్ 1/ సెకండ్ది ఏంటమ్మా, ఇట్ ఈస్ అ ప్లేన్ సర్ఫేస్ కాబట్టి దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది, దేర్ ఫోర్ 1/∞ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ప్లేన్ సర్ఫేస్ కనుక అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ అవుతుంది, దేర్ ఫోర్ 1/∞. సో ఫార్ములా ఏమవుతుందమ్మా, 1/F1 ఈక్వల్ టు మ్యూ -1/R1. అలాగే దీనికి కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1/F2 ఈక్వల్ టు మ్యూ -1/R2. చూడండి సార్, ఇక్కడ మైనస్ వస్తుంది కదా అనొచ్చు, మీరు వస్తుందమ్మా మైనస్, మైనస్ వస్తుంది కదా అని మీరు అనొచ్చు, డౌట్ రావచ్చు కదమ్మా, రాకపోవడం ఏముంది. 1/F2 ఈక్వల్ టు మ్యూ -1 ఇంటూ 1/∞ -1/R2. సార్ మైనస్ వస్తుంది కదా అని మీరు అనొచ్చు, అయితే అయితే ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది కదమ్మా, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇటు ఉంటుంది కదా, లైటర్ ఇటు ట్రావెల్ చేస్తుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమో ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ రాసుకోవాలి కదా, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, సో ఆటోమేటిక్ ఇదే వస్తుంది కదా. ఓకే అమ్మా ఇది విషయం, ఓకే ఇది విషయం, ఎప్పుడు కట్ చేసిన తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. సపోజ్ సపోజ్ R1 ఈక్వల్ టు R2 అనుకోండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఇదేమవుతుందమ్మా ఫార్ములా, 1/F ఈక్వల్ టు మ్యూ -1, R1 ఈక్వల్ టు R2 అయితే చెప్తున్నాం అమ్మ కండిషన్, R1 ఈక్వల్ టు R2 అయినప్పుడు మ్యూ -1 ఇంటూ ఇదేమవుతుంది, R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R అనుకుందామా, అనుకుంటే 1/R -1/R ఇది ఇది క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది, దేర్ ఫార్ 1/F ఈక్వల్ టు 0 వచ్చిందని చెప్పారంటే జోడించి కొట్టేస్తారు జనాలు, అంతేనా, ఇక్కడ మైనస్ R ఉంటుందమ్మా, డిస్లైక్ కొడతారు ఇప్పుడు వీడియోలు, నా వీడియో డిస్లైక్ కొడతారు, జోడించి కొడతారు, ఎందుకు ఇలా చేశారు సార్ మీరు, ఇక్కడ మైనస్ R ఉంటుందమ్మా, అంతేనా, మైనస్ R ఉంటుంది కదా, ఎందుకు, ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి ఆటోమేటిక్గా నెగిటివ్ ఉంటుంది కదమ్మా, ఒక మైనస్ R ఉంటుంది కాబట్టి మైనస్ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్ అవుతుంది, దేర్ ఫోర్ మ్యూ -2 ఇంటూ మ్యూ -1/R ఏది 1/F ఈక్వల్ టు, అంతే కదమ్మా, 1/R ప్లస్ 1/R 2/R అవుతుంది, 2 ఇంటూ మ్యూ -1/R అవుతుంది, అంటే 1/ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎఫ్ ఈక్వల్ టు R/2 ఇంటూ మ్యూ -1 R/2 ఇంటూ మ్యూ -1 కదా అమ్మ, ఇది ఎప్పుడు కండిషన్, ఇది మనం తీసుకున్నది ఈక్వీ కాన్వెక్స్ లెన్స్ అయితే, R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R అయితే ఈక్వీ కాన్వెక్స్ లెన్స్, ఫర్ ఈక్వీ కాన్వెక్స్ లెన్స్ ఇదమ్మా, సేమ్ ఇదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు F1 ఈక్వల్ టు ఏమవుతుంది,
ఎఫ్ వన్ ఈక్వల్ టు ఆర్ వన్ ఇంటూ మ్యూ మైనస్ వన్ అయినా ఆర్ వన్ కూడా కదా ఆర్ ఇంటూ ఎందుకమ్మా ఫర్ ఈ కండిషన్ రాస్తున్నాము చింగ్ 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 అలాగే ఎఫ్ టూ ఈక్వల్ టు అది కూడా ఆర్ ఇంటూ మ్యూ మైనస్ వన్నే కదా ఎఫ్ వన్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ మ్యూ మైనస్ వన్ ఎఫ్ టూ ఈక్వల్ టు కూడా ఆర్ ఇంటూ మ్యూ మైనస్ వన్ ఒకసారి ఈ రెండు చూడండి ఈ రెండు ఫార్ములాస్ చూడండమ్మా దీంట్లో ఏ ఫార్ములా అయినా చూడండి అసలు ఫోకల్ లెంగ్త్కి కట్ చేసిన తర్వాత ఫోకల్ లెంగ్త్ డబుల్ అయిపోయింది ఇది ఆర్ బై టూ ఉందమ్మా ఇది ఆర్ ఉంది అంటే దీనికన్నా ఇది డబుల్ ఓకే దీంతో పోల్చుకుంటే దీనికన్నా ఇది డబుల్ అర్థమవుతుందమ్మా ఇది డబుల్ అంటే దీని అర్థం ఏంటి ఒక ఈక్వీ కాన్వెక్స్ లెన్స్ని మనం ఇలా సగానికి ఇలా నిలువుగా కట్ చేస్తే అడ్డంగా నిలువు అడ్డంగా కాదు నిలువుగా నరికేస్తే ఒక్కొక్క దాని యొక్క ఫోకల్ లెంగ్త్ ఏమైంది డబుల్ అయిపోయింది డబుల్ ఇట్ డబుల్స్ ఓకే అమ్మా అర్థమవుతుందమ్మా ఒక ఈక్వీ కాన్వెక్స్ లెన్స్ని నిలువుగా నరికేస్తే ఫోకల్ లెంగ్త్ ఏమైందమ్మా డబుల్ అయిపోయింది ఇదిగోండి ఇది ఓకే పాయింట్ రాసుకుంటాం ఇంకో పాయింట్ సపోజ్ ఈ రెండింటిని నేను ఇలా అరేంజ్ చేశా టింగ్ అట్టింగ్ ఇలా కాంటాక్ట్లో పెట్టాను అనుకోండి ఓకే దే ఆర్ ఇన్ కాంటాక్ట్ సో ఇలా డ్రా చేద్దాం రెండు లెన్సెస్ కట్ చేసా కదమ్మా కట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే టింగ్ ఇలా కాంటాక్ట్లో పెట్టా ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది ఏమవుతుంది మనకు ఫార్ములా తెలుసు కదా దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ వన్ దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ టూ ఏమవుతుందమ్మా వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ వన్ బై ఎఫ్ వన్ అంటే ఇది ఇప్పుడు ఏ ఫార్ములా తీసుకున్నా కానీ మనకు ఫైనల్గా ఈ ఫార్ములా వస్తుంది అంతే కదమ్మా వన్ బై ఎఫ్ వన్ అంటే తీసుకొని వన్ బై ఎఫ్ టూ అంటే తీసుకోండి ఆ రెండింటిని మళ్ళీ యాడ్ చేస్తే మనకు ఫైనల్ ఫార్ములా ఇదే వస్తుంది కదా వన్ బై ఎఫ్ వచ్చేస్తుంది కదా ఓకే అమ్మా ఇలా అరేంజ్ చేస్తే ఇది వన్ బై ఎఫ్ వన్ ఇది వన్ బై ఎఫ్ టూ మనం యాడ్ చేస్తే ఇది వచ్చేస్తుంది కదా అమ్మ ఈ అరేంజ్మెంట్ ఇలాగే ఉండక్కర్లా ఇలా ఉన్నా కానీ టచ్చింగ్ టచ్చింగ్ కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఇలా అరేంజ్మెంట్ ఉన్నా ఇదే వస్తుంది ఓకే ఇంకోటి ఇలా అరేంజ్మెంట్ ఉన్నా అదే వస్తుంది అర్థమవుతుందమ్మా అర్థమవుతుందా ఓకే అరేంజ్మెంట్ అంటే కట్ చేసిన తర్వాత వీళ్ళింటిని మళ్ళీ కలిపాను నేను కలిపితే మళ్ళీ ఇది వచ్చేస్తుంది ఈ ఫోకస్ వచ్చేస్తుంది ఎలా అరేంజ్ చేసినా ఇలా అరేంజ్ చేసినా ఇలా అరేంజ్ చేసినా ఇలా అరేంజ్ చేసిన ఇలా అరేంజ్ చేసిన ఇలా అరేంజ్ చేయడం ఇదే కదా సో ఏ విధంగా మళ్ళీ పడుకోబెట్టం కదా మళ్ళీ నించోబెట్టి ఓకే ఏ విధంగా అరేంజ్ చేసినా ఇదిగోండి మళ్ళీ ఒరిజినల్ ఫోకస్ మనకు వచ్చేస్తుంది ఆ రెండు లెన్స్ని జాయిన్ చేస్తే అర్థమవుతుందమ్మా ఒకసారి మళ్ళీ చూడండమ్మా కాన్వెక్స్ లెన్స్ నిలువుగా నరికాను ఇది ఈక్వీ కాన్వెక్స్ లెన్స్ అనుకుందాం నిలువుగా నరికితే ఒక్కొక్క ముక్క యొక్క ఇదేమవుతుందమ్మా ఒక్కొక్క ముక్క యొక్క ఫోకల్ లెంగ్త్ డబుల్ అవుతుంది అదిగోండి మళ్ళీ రెండు ముక్కల్ని నేను ఏ విధంగా జాయిన్ చేసినా ఏ రకంగా ఈ రకంగా జాయిన్ చేసినా ఈ రకంగా జాయిన్ చేసినా ఈ రకంగా ఈ నాలుగు రకాల్లో ఏ రకంగా జాయిన్ చేసినా మళ్ళీ ఒరిజినల్ ఫోకస్ వచ్చేస్తుంది ఓకే పాజ్ చేసి రాసుకోండి అమ్మా పాజ్ చేసి రాసుకోండి ఈసారి మనం లెన్స్ని అడ్డంగా నరుకుదాం నిలువుగా నరికితే ఏమైందమ్మా ఫోకల్ లెంగ్త్ మారింది చిక్ 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 ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్ అమ్మా ఏ లెన్స్ అయినా తీసుకోవచ్చు కాన్వెక్స్ అయినా కదా ఏదైనా తీసుకోవచ్చు ఏది తీసుకుని చేసినా ఓకే ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్ ఈసారి నేను దీన్ని టింగ్ 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 అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ నరుకుతున్నా ఇలా అడ్డంగా నరికితే మనకు ఒక రెండు ముక్కలు వస్తాయి ఒకటి ఇలాగా ఇక్కడేమో షార్ప్గా డ్రా చేశాడు ఇక్కడ ఏంటి సార్ ఇలా డ్రా చేశాడు ఒకటి ఇలాగా ఇంకోటి ఇలాగా అంతే కదమ్మా ఒకటి ఇలాగా ఇంకో ఇలాగ మరి ఇలా నరికినప్పుడు ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది సార్ ఏమీ అవ్వదు చూడమ్మా దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూవే దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ వన్ఏ దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ టూఏ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ వన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ టూ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా అంటే వన్ బై ఎఫ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ వన్ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ మ్యూ మారలేదు ఆర్ వన్ ఆర్ టూలు మారలేదు సో ఫోకల్ లెంత్ ఎందుకు మారుద్ది మారదు ఇలా కట్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ మారుతుందమ్మా మారదు
ఓకే అయితే ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ చెప్పుకుందాము ఇంకొన్ని డిఫరెంట్ పాయింట్స్ చెప్పుకుందాం ఓకే సో ఇక్కడ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నో చేంజ్ ఇన్ మ్యూ ఆర్ వన్ ఆర్ టూ అండ్ హెన్స్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ సో అడ్డంగా కట్ చేస్తే లెన్స్ని అడ్డంగా కట్ చేస్తే దాని యొక్క ఫోకల్ లెంగ్త్ మారదు లెన్స్ని అడ్డంగా కట్ చేస్తే దాని యొక్క ఫోకల్ లెంగ్త్ మారదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్ ఏంటమ్మిది కాన్వెక్స్ లెన్స్ ఇప్పుడు నేను దీని ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది టింగ్ 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 స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రింగ్ ఓకే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే నేను ఈ లెన్స్ని డిస్టర్బ్ చేయకుండా జాత చూడమ్మ ఈ లెన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఈ మధ్యలో పాటిలా కట్ చేస్తా లెన్స్ని డిస్టర్బ్ చేయలే నీ పన్ను చూసుకోమ్మా నా పన్ను నేను చేసుకుంటా అని చెప్పి ఇలా మధ్యలో పాటిని ఇలా కట్ చేస్తాను టింగ్ 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 ఈ విధంగా కట్ చేశామ్మా లెన్స్ని వితౌట్ డిస్టర్బింగ్ ది లెన్స్ మధ్యలో పాటు ఇలా పీకేశా ఏమవుతుంది నథింగ్ విల్ చేంజ్ నో చేంజ్ ఇన్ ఆర్ వన్ ఆర్ టూ మ్యూ అండ్ ఎఫ్ అంతేకాకుండా ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా సేమ్ పొజిషన్లో ఉంటుంది ప్రిన్సిపల్ యాక్సిస్ రిమైన్స్ ఎట్ ది సేమ్ పొజిషన్ రిమైన్స్ ఎట్ ది సేమ్ పొజిషన్ ఓకే ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ రెండు లెన్సెస్కి ఎఫెక్టివ్గా ప్రిన్సిపల్ యాక్సిస్ అక్కడే ఉంటుందమ్మా ఇట్ రిమైన్స్ ఎట్ ది సేమ్ పొజిషన్ ఓకే ఇంకో కేసు చూద్దామా ఇంకో కేసు చూద్దామా ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్ కనపడుతుందా పైన బోర్డు కనపడుతుంది ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్ ఈసారి ఈ కాన్వెక్స్ లెన్స్ని డిస్టర్బ్ చేయకుండా నేను పై పార్ట్స్ కట్ చేస్తే ఇలాగా పై పార్ట్ కింద పార్ట్ ఏమవుతుంది సేమ్ సోది ఏంటది ఆర్ వన్ ఆర్ టూ మ్యూ ఎఫ్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ డజ్ నాట్ చేంజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ డజ్ నాట్ చేంజ్ ఓకే అమ్మా చేంజ్ కావు అవి చేంజ్ కావు డిస్టర్బ్ చేయకుండా చెప్తున్నా డిస్టర్బ్ చేయకుండా చేశాను నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇంకో కేసం మీరు అర్థమైంది కదా ఇక నెక్స్ట్ ఇంకో కేసు టింగ్ అట్టింగ్ ఓకే అట్టింగ్ టింగ్ ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ఇలా కట్ చేశాను అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ కట్ చేశా కట్ చేసిన తర్వాత ఈ పై ముక్కనేమో ఇలా పైకి జరిపాను ఈ కింద ముక్కనేమో కిందకు జరిపా పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వీటిని మూవ్ చేశా కట్ చేసిన తర్వాత ఎలాగా ఈ ముక్కనేమో పైకి ఇలా జరిపా ఈ ముక్కనేమో కిందకు జరిపా ఇలాగ జరిపానమ్మా ఈసారి డిస్టర్బ్ చేయకుండా లేను ఈసారి ఏం చేశాను కట్ చేసిన తర్వాత ఎలా కట్ చేసా ముక్క కట్ చేయలే ఎగ్జాక్ట్గా సెంటర్లో కట్ చేసి దీన్ని పైకి దీని కిందకి జరిపా అప్పుడు దీనికి సెపరేట్గా ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ ఉంటుంది దీనికి సెపరేట్గా ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్ యాక్సిస్ అర్థమేనమ్మా లెన్స్ని కట్ చేసిన తర్వాత దీన్నేమో కిందకు జరిపా దీన్ని పైకి జరిపాను పైకి జరిపితే ప్రిన్సిపల్ యాక్సిస్ దీనికేమో ఇక్కడ ఉంటుంది దీనికి ఇక్కడ విడిగా ఉంటుంది ఓకే అది విషయం ఓకే సరే అమ్మా ఇంకా 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 ఉన్నాయమ్మ ఇంకా చెప్తా పాయింట్స్ ఇప్పుడు ఇలా కట్ చేసిన లెన్స్ని జాగ్రత్త చూడండి ఇలా కట్ చేసిన లెన్స్ని టింగ్ 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 ఇలా అరేంజ్ చేస్తా పక్క పక్కనే ఈ దే ఆర్ ఇన్ కాంటాక్ట్ అమ్మా ఇప్పుడు ఇలా కట్ చేసిన లెన్స్ని ఇలా అరేంజ్ చేశా ఇదిగోండి ఇది కామన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఓకే ఇంకో అరేంజ్మెంట్ ఎలా చేశా అంటే ఇలా చేశా టింగ్ 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 దీని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇలా పెట్టా అనుకోండి ఒక అరేంజ్మెంట్ ఇలాగ ఒక అరేంజ్మెంట్ ఇలా చేశా ఏం జరుగుతుంది
ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఓకే, ఒకసారి చూడండి. దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ వన్ అనుకుందాం, దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ టూ అనుకుందాం. రెండింటి ఫోకల్ లెంగ్త్ ఎఫ్లే కదా, అంతే కదా, ఫోకల్ లెంగ్త్ మారదు కదా. కట్ చేసినంత మాత్రాన్ని ఫోకల్ లెంగ్త్ మారుతుంది. దీని ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అయితే దీని ఫోకల్ లెంగ్త్ కూడా ఎఫ్ అవుతుంది. ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది అయ్యా అంటే 2f అవుతుంది. ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది అంటే 2f అవుతుంది ఈ కేసులో. మరి ఈ కేసులో ఏమవుతుంది అంటే 0 అవుతుందమ్మా. ఎందుకు? ఎందుకలా? ఎందుకలా చూడమ్మా. ఈ కేసులో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర కాన్వెక్స్, ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర ఈ లెన్స్ లావుగా ఉంది, పైనేమో సన్నగా ఉంది, అంటే ఇది కాన్వెక్స్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సేమ్ అలాగే ఇది కూడా కాన్వెక్స్ లెన్స్ లాగే బిహేవ్ చేస్తుంది. రెండు కాన్వెక్స్ లెన్సులు పక్కన పెట్టినట్టు అవుతుంది అనమాట. ఇలా అయితే ఇలా పెడితే రెండు కాన్వెక్స్ లెన్సులు పక్కన పెట్టినట్టు అవుతుంది. సో రెండు కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ యాడ్ అయ్యి ఇదిగోండి ఇలా 2f వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ని బేస్ చేసుకుంటే ఇదేమో లావుగా ఉండి ఇది పైన ఉంది, ఇదేమో కాన్వెక్స్ లెన్స్లా బిహేవ్ చేస్తుంది. దిస్ బిహేవ్స్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అని రాయను, కన్వర్జింగ్ లెన్స్ అని రాస్తా. దిస్ బిహేవ్స్ యాజ్ డైవర్జింగ్ లెన్స్ అమ్మ. అరే ఏదేంటి సార్ డైవర్జింగ్ లెన్స్ ఎందుకు అయిపోయింది ఇది అన్న డౌట్ మీకు రావచ్చు కదా. ఒకసారి చూద్దాం ఎందుకయిందో, డైవర్జింగ్ లెన్స్ ఎందుకయిందో చూద్దాం. చూద్దాం, చెరిపోయినైతే పాజ్ చేసి రాసుకోండి అమ్మ. ఒకసారి పాజ్ చేసి రాసుకుంటే చెరిపేస్తా, పాజ్ చేసి రాసుకుంటే చెరిపేస్తా. 1, 2, 3, 4, 5. ఓకే చెరిపేస్తున్నా. ఓకే అమ్మా, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, ఒకటి కన్వర్జింగ్ అవుతుంది, ఒకటి డైవర్జింగ్ అవుతుంది, అందుకే 0 వస్తుంది అని చెప్పాను. అంటే ఒకటి ప్లస్ 5f అవుతుంది, డైవర్జింగ్ ఏమో మైనస్ ఎఫ్ రాయాలి కదా. సో ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ రెండు కలిపితే 0 వస్తుంది అని చెప్పాను. అరే అది డైవర్జింగ్ ఎలా అయింది సార్ అని మీరు అడగొచ్చు. ఇదిగోండి అమ్మా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదిగోండి ఇలా ఉంది లెన్స్, ఇంకో లెన్స్ ఇలా ఉంది, విడివిడిగా తీసుకుంటున్నాం మేము. సో దీని మీద ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది, దీని మీద ఒక లైట్ రే వచ్చి పడింది. ఈ లైట్ రే ఏమవుతుందమ్మా, ఫోకస్ వైపుకి ఇలా వస్తుంది కదా, అంతేనా? ఇది కాన్వెక్స్ లెన్స్ అమ్మా. ఇలా పైన పడిన లైట్ రే ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ వైపుకి ఇలా వస్తుంది, కింద ముక్క మీద పడిన లైట్ రే పైకి వెళ్తుంది, పై ముక్క మీద పడిన లైట్ రే కిందకు వస్తుంది, కింద ముక్క మీద పడిన లైట్ రే పైకి వెళ్తుంది, అంతేనా? అలాగే ఇదంటే ఇదేంటమ్మా, ఇది పై ముక్క, ఇది ఈ పై ముక్క ఎలా పెట్టా, లైట్ రే ఎలా వచ్చింది, ఇలా కిందకు వచ్చింది. కింద ముక్కను ఇలాగే నిలబెట్టాను, అప్పుడు లైట్ రే ఎలా వెళ్తుంది, ఇలా పైకి పోతుంది, అంతేనా? పైకి ఇలా వెళ్ళిపోతుంది, అంతే కదమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డైవర్జింగ్ రే. ఇదేమో కన్వర్జింగ్ రే, ఇది డైవర్జింగ్ రే, డైవర్ట్ అయిపోతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అలాగే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ వైపుకి బెండ్ అయింది. సో ఇది కన్వర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది, ఇది డైవర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఒకటి ప్లస్ ఎఫ్ అయితే ఇంకోటి మైనస్ ఎఫ్ అవుతుంది. సో వాట్ విల్ బి ద ఇది భూతేశ కదమ్మ, ఇక్కడ చెప్పాలిగా మీరు. తప్పేసాను మీరు, చూడండి ఒకసారి, ఇది ఎఫ్, ఇది ఎఫ్ అమ్మ. సో ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/f + 1/f అంటే 2/f, అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ బై 2, సగం అయిందమ్మా. ఓకే గుర్తుపెట్టుకోండి, తప్పు రాశానమ్మ ఇది ఒకసారి మళ్ళీ. ఓకే ఇది ఎఫ్, ఇది ఎఫ్ అమ్మ. మనకు తెలిసి ఏం తెలుసు, రెండు థిన్ లెన్సెస్ కాంటాక్ట్లో ఉంటే 1/f = 1/f1 + 1/f2. సో 1/f + 1/f ఏమైంది, 2/f, అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏమైంది, ఎఫ్ బై 2, అంటే ఫోకల్ లెంగ్త్ ఏమైందమ్మా, సగం అయింది. ఫోకల్ లెంగ్త్ ఏమైంది, సగం అయింది. అలాగే ఇది కూడా, అలాగే ఇది కూడా ఏమవుతుంది, 1/f = 1/f - 1/f, అంటే 1/f = 0, అంటే f = ∞. కనపడుతుందా కిందది? సో ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమైందమ్మా, ఇన్ఫినిటీ, అంటే రే డైవర్జ్ కాదు స్ట్రైట్కి వెళ్ళిపోతుంది, అంతే. ఇలా వచ్చిన రే మళ్ళీ ఇలాగే వెళ్ళిపోతుంది ప్యారలల్గా, అర్థమవుతుందమ్మా. డైవర్జెన్స్ ఉండదు, కన్వర్జెన్స్ ఉండదు. ఓకే ఫోకల్ లెంగ్త్ ఇన్ఫినిటీ అంటే ఇమేజ్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయిందని అర్థం. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది అంటే రేస్ ప్యారలల్గా వెళ్ళిపోయిందని అర్థం. అంటే ప్యారలల్గా వచ్చిన లైట్ రే మళ్ళీ ప్యారలల్గానే వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ లెన్స్ ఏమీ లేనట్టుగా లైట్ రే బిహేవ్ చేస్తుంది. ఎప్పుడు? ఈ అరేంజ్మెంట్ చేసినప్పుడు. ఈ అరేంజ్మెంట్ చేసినప్పుడు ఫోకల్ లెంగ్త్ సగం అయింది. ఈ అరేంజ్మెంట్ చేసినప్పుడు ఫోకల్ లెంగ్త్ సగం అయిందమ్మా. అదే ఈ అరేంజ్మెంట్ చేసినప్పుడు ఫోకల్ లెంగ్త్
ఇన్ఫినిటీ అయిపోయింది. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటి, ఇమేజ్ ఫామ్ కాదనమాట. అంటే ఇక్కడ లెన్స్ లేనట్టు బిహేవ్ చేస్తుంది అనమాట, లైట్ రే వెళ్ళిపోద్ది, జిమ్ దూసుకుంటే వెళ్ళిపోద్ది అంతే, దానికి సంబంధం లేదు. అర్థమవుతుందమ్మా, అది కాన్సెప్ట్. సారీ ఇక్కడ తప్పు రాశానమ్మా, ఇక్కడ యాక్చువల్గా ఎఫ్ఈ అది జరుగుతుందమ్మా మిస్టేక్, ఒక్కొక్కసారి మానవ మాత్రలు, మానవ మాత్రలు మిస్టేక్ జరుగుతుంది, మానవ తప్పుదల అయ్యని క్షమించేయండి. ఓకే అమ్మా, సో పాస్ చేసి రాసుకోండి అమ్మా. అమ్మా జస్ట్ ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఒకసారి మళ్ళీ చెప్పేస్తామ్మా పాయింట్. ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఏంటిది, ఇదిగోండి ఇది లెన్స్, లెన్స్ని డిస్టర్బ్ చేయకుండా నేను ఇలాగా లెన్స్ని కట్ చేశా అన్న, లెన్స్ని డిస్టర్బ్ చేయలేదు, లెన్స్ని కట్ చేశా అన్న. అయితే R1 R2 ఇది R1 ఇది R2, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అండ్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ డజ్ నాట్ చేంజ్ అని రాసాం కదమ్మా, డజ్ నాట్ చేంజ్ అని రాసాం కదా. అయితే ఏం చేంజ్ అవుతుంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇమేజ్ చేంజ్ అవుతుందమ్మా, ఇంటెన్సిటీ ఆఫ్ ఇమేజ్ డిక్రీజ్ అవుతుందన్నమాట. ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయినాం ఇందాక, సో ఇప్పుడు చెప్తున్నాం. సో లెన్స్లోంచి ఒక పార్ట్ని మనం కట్ చేసి పక్కన పెట్టేసాం అనుకోండి, ఇమేజ్ ఫామ్ అయిన ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే అంత క్లియర్గా కాకుండా కొంచెం లైట్గా ఫామ్ అవుతుంది, బ్రైట్గా కాకుండా లైట్గా ఫామ్ అవుతుంది అనమాట ఇమేజ్, అంటే ఇంటెన్సిటీ తగ్గుతుంది అంతే అమ్మ. ఓకే, ఆ జస్ట్ ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, నోట్ చేసుకోండి. ఓకే అమ్మ, సో అన్నీ చేంజ్ కావు కానీ ఏం చేంజ్ అవుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఇమేజ్ చేంజ్ అవుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ టాపిక్ అమ్మ ఈరోజుకి, సిల్వరింగ్ ఆఫ్ లెన్స్. ఓకే, లెన్స్కి ఒకవైపు సిల్వర్ కోటింగ్ వేస్తే ఏమవుతుంది అమ్మ, ఇంకోటి ఉందమ్మా, ఇంకోటి సిల్వరింగ్ ఆఫ్ లెన్స్ వెళ్ళి బదులు ఇంకోటి ఇదిగోండి, మీద ఒక కాన్వెక్స్ మిర్రర్ అనుకోండి. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ కాదు, కాన్వెక్స్ లెన్స్. ఏంటమ్ ఇది, కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ని ఇలా 4 పార్ట్ల కింద చేస్తా, 1, 2, 3 ఐదు పార్ట్ల కింద చేశా. ఓకే, ఈ 5 పార్ట్ల్లో ఇదొక మెటీరియల్తో చేశా, ఇది ఇంకో మెటీరియల్తో చేశా, టింగ్ ఇది ఇంకో మెటీరియల్ డాట్లు పెడుతున్నాం, ఇది ఇంకో మెటీరియల్, ఇదో మెటీరియల్, సో ఈ కాన్వెక్స్ లెన్స్ని ఒకటే మెటీరియల్తో కాకుండా ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో చేశాను. ఇదిగోండి ఇది ఒక మెటీరియల్ వన్, ఇది మెటీరియల్ 2, ఇది మెటీరియల్ 3, ఇది మెటీరియల్ 4, ఇది మెటీరియల్ 2A, ఇది రెండు ఒకటే, చూడండి ఇంటూలు పెట్టా, రెండు ఒకటే. సో టోటల్గా ఈ కాన్వెక్స్ లెన్స్ ఎన్ని మెటీరియల్స్తో తయారైంది, అంటే 4 మెటీరియల్స్తో తయారైంది. కాబట్టి ఈ కాన్వెక్స్ లెన్స్ 4 ఇమేజెస్ ఫామ్ చేస్తున్నాము, 4 ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. ఎందుకమ్మా, సపోజ్ మనం చూడండి ఫార్ములా ఏంటి, 1/F μ-1 × 1/R1 − 1/R2. ఓకే, ఒక లెన్స్ కనుక తీసుకుంటే R1 R2లు కామనే. ఓకే, అంటే R1 R2ని కాన్స్టెంట్గా పెడదాం, కాన్స్టెంట్గా పెడితే ఈ ఫోకల్ లెంగ్త్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, μ-1 మీద డిపెండ్ అవుతుంది, అంటే ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు μ-1. సో ఫోకల్ లెంగ్త్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా, μ-1 మీద డిపెండ్ అవుతుంది, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ఫోకల్ లెంగ్త్ డిపెండ్ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. సో డిఫరెంట్ వేవ్ లెంగ్స్ డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ చేస్తాయి, అంతే కదమ్మా. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారిందో డిఫరెంట్ వేవ్ లెంగ్స్ డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అందుకని ఇక్కడ 4 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఉంటాయి, 4 మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి 4 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఉంటాయి కాబట్టి 4 ఇమేజెస్ ఫామ్ అవుతాయి అమ్మా, అదొక పాయింట్. ఓకే, ఏంటి ఇలా మర్చిపోతున్నాయి పాయింట్స్, ఏదైనా పాయింట్ గుర్తొస్తే మళ్ళీ చెప్తాలేము. ఓకే, ప్రస్తుతానికైతే అది ఒకటే వీడియోలో, అందుకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ట్రై చేయకూడదాం, తక్కువ చేయాలి. ఓకే సరే అమ్మా, సిల్వరింగ్ ఆఫ్ లెన్స్ అంటే ఇదిగోండి ఒక ఏదో ఒక లెన్స్, కాన్వెక్స్ కానీ కాన్కేవ్ కానీ తీసుకోండి, దీనికి ఒకవైపు ఇలా సిల్వర్ కోటింగ్ వేయండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది మీరు చెప్పండి అమ్మా. ఇది ఒక కాన్వెక్స్ లెన్స్, యాక్చువల్గా కాన్వెక్స్ లెన్స్ ఇది, ఇదొక కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ సిల్వర్ కోటింగ్ వేసా, దిస్ ఈజ్
సిల్వర్ కోటింగ్ అయితే ఓవరాల్గా ఈ లెన్స్ ఎలా బిహేవ్ చేస్తుందో మీరు చెప్పండి అమ్మ. ఆలోచించి చెప్పండి, ఆలోచించండి, ఆలోచించండి. ఎప్పుడైతే సిల్వర్ కోటింగ్ వేసానో ఇది ఒక మిర్రర్లా బిహేవ్ చేస్తుంది, అంతేనా? ఎప్పుడైతే నేను సిల్వర్ కోటింగ్ వేశానో ఇది ఒక మిర్రర్లాగా బిహేవ్ చేస్తుంది, రైట్? ఏ మిర్రర్లా బిహేవ్ చేస్తుంది? ఇదేం మిర్రర్ అమ్మ, చూడండి, ఇదేం మిర్రర్? కాన్కేవ్ మిర్రర్ కదా. సో ఇట్ బిహేవ్స్ లైక్, ఇట్ బిహేవ్స్ లైక్ కాన్కేవ్ మిర్రర్. ఇట్ బిహేవ్స్ లైక్ కాన్కేవ్ మిర్రర్. ఓవరాల్గా ఇది కాన్కేవ్ మిర్రర్లా బిహేవ్ చేస్తుంది, ఓవరాల్ బిహేవియర్ అమ్మ. మిగతా లెన్స్ ఉంది ఇక్కడ, మిర్రర్ కూడా ఉంది. సో ఓవరాల్ బిహేవియర్ అది ఎలా ఎలా ఉంటుందమ్మా? ఇటు ఇట్ బిహేవ్స్ లైక్ కాన్కేవ్ మిర్రర్. ఓవరాల్ బిహేవియర్ ఇది, ఓవరాల్ బిహేవియర్. ఒకవేళ కాన్వెక్స్ లెన్స్ తీసుకొని సిల్వర్ కోటింగ్ వేసాం అనుకోండి, అది కాన్కేవ్ లెన్స్ తీసుకొని సిల్వర్ కోటింగ్ వేసాం అనుకోండి, టింగ్ 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 టింగ్. ఇప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది? కాన్వెక్స్ మిర్రర్ కింద బిహేవ్ చేస్తుంది. అయితే సిల్వర్ కోటింగ్ వేయటం వల్ల ఓవరాల్గా లెన్స్ ఎలా బిహేవ్ చేస్తుందమ్మా? మిర్రర్లా బిహేవ్ చేస్తుంది. అయితే దీంట్లో ఉండే ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? ఇలా సిల్వర్ కోటింగ్ వేసిన తర్వాత ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్, ఈ లెన్స్ యొక్క ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే జాగ్రత్త చూడండమ్మా, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఉంది, కాన్కేవ్ మిర్రర్ ఉంది, అలా అస్యూమ్ చేసుకోవచ్చు కదా. టింగ్ టింగ్ టింగ్. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్, అలా అస్యూమ్ చేసుకోవచ్చు కదా మనం. దీని ఫోకల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ అని అస్యూమ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడెక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం, ఇక్కడెక్కడో ఆబ్జెక్ట్ పెట్టాం. ఆబ్జెక్ట్ పెడితే ఫస్ట్ అది కాన్కేవ్ మిర్రర్లోంచి వెళుతుంది, ఫస్ట్ అది సారీ కాన్వెక్స్ లెన్స్లోంచి ట్రావెల్ చేస్తుంది, రైట్? ఫస్ట్ అది కాన్వెక్స్ లెన్స్లోంచి ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసిన తర్వాత ఇలా బెండ్ అయ్యి కాన్కేవ్ మిర్రర్ మీద పడుతుంది, పడుతుందా లేదా? తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? బయటకు వచ్చేటప్పుడు ఆమె ఏ రెండు అతుక్కుని ఉంటాయి ఇలాగ. సరే, ఇక్కడ ఇక్కడ డ్రా చేస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇక్కడ డ్రా చేస్తాను. సో దీన్ని మనం ఎలా అస్యూమ్ చేసుకుంటామో, ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఒక కాన్కేవ్ మిర్రర్ ఉంది అని అస్యూమ్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇలా వెళ్ళింది లైట్ రే, ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ పెట్టాం, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే ఇలా వెళ్ళింది, వెళ్ళిన లైట్ రే ఇదిగోండి ఇలా వెళ్ళి సిల్వర్ మిర్రర్ మీద పడింది. అంటే ఫస్ట్ దేని నుంచి పాస్ అయిందమ్మ ఇది? ఫస్ట్ దేని నుంచి పాస్ అయింది? కాన్వెక్స్ లెన్స్ నుంచి పాస్ అయింది. సో ఫస్ట్ ఇట్ పాసెస్ త్రూ కాన్వెక్స్ లెన్స్. ఫస్ట్ పాయింట్, ఇట్ పాసెస్ త్రూ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏముందమ్మా? కాన్కేవ్ మిర్రర్ ఉంది, ఆ కాన్కేవ్ మిర్రర్ మీద పడుతుంది, అంటే రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్. సెకండ్ ఏంటి? ఇట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్. సెకండ్ పాయింట్, కాన్వెక్స్ లెన్స్ నుంచి పాస్ అయ్యి తర్వాత ఇది వెనకాల ఉన్న మిర్రర్ మీద పడింది, ఆ మిర్రర్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. సో సెకండ్ ప్రొసీజర్ ఏంటి? ఇట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్. రిఫ్లెక్ట్ అయిన లైట్ రే మళ్ళీ ఎలా వస్తుందమ్మా? మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ నుంచి రావాలిగా, ఫైనల్గా ఇక్కడ ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన లైట్ రే మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ నుంచి రావాలిగా. సో థర్డ్ ఏంటి? ఇట్ అగైన్ పాసెస్ ఫ్రమ్ కాన్వెక్స్ లెన్స్. ఆ తర్వాత ఫైనల్గా ఇమేజ్ ఇక్కడెక్కడ ఫామ్ చేస్తుంది, అంతేనా? అంతే కదమ్మా. సో లైట్ రే ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్లోంచి వెళ్తుంది, తర్వాత కాన్కేవ్ మిర్రర్ మీద పడుతుంది, ఆ తర్వాత మళ్ళీ కాన్వెక్స్ లెన్స్లోంచి బయటకు పాస్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తా అంటే, ఎఫెక్టివ్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తా, పిఈ ఎఫెక్టివ్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తా, దాని నుంచి మనం ఫోకల్ లెంత్ తీసుకొస్తాం. ఇది ఈజీ అనమాట, అందుకని లాగా. ఓకే, ఎఫెక్టివ్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా పిఈ. ఎఫెక్టివ్ పవర్ ఈక్వల్ టు ఫస్ట్ ఎందులోంచి పాస్ అయింది? కాన్వెక్స్ లెన్స్లోంచి. సో పవర్ ఆఫ్ లెన్స్. నెక్స్ట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది?
కాన్కేవ్ మిర్రర్ దగ్గర. సో ప్లస్ పవర్ ఆఫ్ మిర్రర్ మళ్ళీ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, కాన్వెక్స్ లెన్స్ నుంచి. సో మళ్ళీ పవర్ ఆఫ్ లెన్స్. ఈ పాయింట్ అర్థమైతే అయిపోయినట్టు. ఓకే అమ్మ, ఫస్ట్ మనం కాన్వెక్స్ లెన్స్ నుంచి పాస్ అయింది కాబట్టి కాన్వెక్స్ లెన్స్ యొక్క పవర్ రాసాం. కాన్కేవ్ మిర్రర్ దగ్గర రిఫ్లెక్ట్ అయింది సెకండ్ కాబట్టి కాన్కేవ్ మిర్రర్ యొక్క పవర్ రాసాం. మళ్ళీ అది కాన్వెక్స్ లెన్స్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి కాన్వెక్స్ లెన్స్ యొక్క పవర్ మళ్ళీ రాసాం. సో ఫైనల్గా ఎఫెక్టివ్ పవర్ పిఈ ఈక్వల్ టు ఏమవుతుందమ్మ, టూ పిఎల్ ప్లస్ పిఎంఏనా, 2PL ప్లస్ PM. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది మళ్ళీ. ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ రాయాలి మనం. ఫోకల్ లెంగ్త్ ఫార్ములా ఏంటమ్మా, పవర్ P ఈక్వల్ టు 1/F. లెన్స్కి అయితే 1/F, మిర్రర్కి అయితే -1/F. గుర్తుంది కదా, లెన్స్కి అయితే 1/F, మిర్రర్కి అయితే -1/F. ఇప్పుడు చూడండి, ఇది ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎవరిది, ఇది ఇది ఓవరాల్గా ఎలా బిహేవ్ చేస్తుందమ్మా ఈ కాంబినేషన్, ఓవరాల్ బిహేవియర్ ఏంటి, కాన్కేవ్ మిర్రర్. ఓకే, సో దీని టోటల్ ఎఫెక్టివ్ బిహేవియర్ ఏంటమ్మా, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ మిర్రర్. కాబట్టి ఇక్కడ మనం ఏం ఫార్ములా రాయాలి, మిర్రర్ యొక్క పవర్ లెన్స్ రాయాలి, మిర్రర్ యొక్క పవర్ ఫార్ములా రాయాలి. మిర్రర్ యొక్క పవర్ ఫార్ములా ఏంటి, -1/FE. మిర్రర్ యొక్క పవర్ ఏంటమ్మా, -1/FE. ఓకే, నెక్స్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఏంటి, సారీ లెన్స్ యొక్క పవర్ ఫార్ములా ఏంటి, 1/F. సో 1/FL అని రాస్తా. మిర్రర్ది మళ్ళీ మిర్రర్ది వచ్చింది, మిర్రర్ది ఏంటి, -1/FM. మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్. సో ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ ఇప్పుడు దీన్ని మనం మైనస్తో కనుక మల్టిప్లై చేస్తే 1/F ఈక్వల్ టు -2/FL ప్లస్ 1/FM. -2/FL ప్లస్ 1/FM. ఓకే అమ్మా, -2/FL ప్లస్ 1/FM. ఓకే, సో పాస్ చేసి రాసుకుంటాం, పాస్ చేసి రాయండి. సరే అమ్మా, ఓకే, అంటే యాక్చువల్ నేను ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైందమ్మా. సో వీటి మీద ప్రాబ్లమ్స్ చేయట్లేదు, ప్రాబ్లమ్స్ చేస్తే కనుక ఇంకా వీడియో లెంగ్త్ బాగా ఎక్కువ అవుతుంది. తర్వాత చేద్దాం ప్రాబ్లమ్స్, లెసన్ అయిపోయిన తర్వాత చేద్దాం ప్రాబ్లమ్స్, మంచి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చూసి చేద్దాం. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాము. సో ఇక్కడితో మీకు మ్యాక్సిమం క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే అమ్మా, నెక్స్ట్ మన టాపిక్ ఇంకా మిగిలినదే అమ్మా, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్, ఇంకా ఐ గురించి చెప్పుకోవాలి. ఐ గురించి అంటే హైపర్ డిఫెక్ట్స్ ఉంటాయి కదమ్మా, డిఫెక్ట్స్ డ్యూ టు ఇది ఏది మయోపియా, హైపర్ మెట్రోపియా అని కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, వాటి గురించి చెప్పుకోవాలి. వాటితో ఈ లెసన్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 2-3 వీడియోస్ ఉంటుందమ్మా, మేబీ 3 వీడియోస్ అనుకోండి. ఓకేనా, సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అమ్మా. అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు, నా పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. యూ కెన్ ఫాలో మీ దేర్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.